థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ సెషన్. సో ఎవరైనా న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఈ సెషన్ అనేది ఏంటంటే వీక్లీ జరుగుతుంటుంది. క్వశ్చన్ ఆన్సర్స్ లైక్ నేను కానీ లేదంటే తేజ కానీ ఈ సెషన్ అనేది తీసుకుంటారు. సో దీనిలో బేసిక్ ఏంటంటే అసలు ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పీపుల్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఆ ప్రాబ్లమ్ మీకు వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు డైరెక్ట్ అడగవచ్చు, లేదు పబ్లిక్ ఏమైనా యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు అడగవచ్చు. సో బేసిక్ గా ఎంటైర్ ఫైనాన్స్ రిలేటెడ్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఎక్సెప్ట్ స్టాక్స్ అండ్ క్రిప్టో కరెన్సీ. ఓకే, మోస్ట్లీ ఆల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ విల్ డిస్కస్ హియర్. సో మీకు ఏమన్నా లైక్ పబ్లిక్ యూజ్ అవుతాయి అనుకున్నా కానీ యూ కెన్ షేర్ హియర్. ఓకే, లేదు మీరు ఏమైనా నేర్చుకున్నా లైక్ ఫైనాన్స్ లో ఇది నేను నేర్చుకున్నాను ఇది షేర్ చేయడం మూలంగా మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకున్నా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, రీసెంట్ గా అయితే నేను చెప్తున్నా లైక్ నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, అదేంటంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ క్రెడెన్షియల్స్ అనేది ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్ గా చేంజ్ చేసుకోండి అని చెప్పి ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ అనేది నా మొబైల్ ఒక మొబైల్ నెంబర్ నుంచి వచ్చింది. సో వెన్ ఐ చెకింగ్ ఇట్ ఇట్స్ అ కంప్లీట్ స్పామ్, వేరే వాళ్ళు నా క్రెడెన్షియల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మీ గానే వచ్చాయి అనుకోండి, దెన్ అవాయిడ్ ఇట్. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డేటా అనేది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఏమైనా పాస్వర్డ్ లాంటిది ఏదైనా చేంజ్ చేస్తే ఆ పాస్వర్డ్ యూస్ చేసుకుని మిస్ యూస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ రిలేటెడ్ టు దీస్ థింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, మేనేజింగ్ మనీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్నింగ్ మోర్ మనీ. సో దీని రిలేటెడ్ యాక్చువల్ గా మంత్లీ నేను ఒక సెషన్ తీసుకుంటున్నా మనీ మేనేజ్మెంట్ మాస్టరీ అని చెప్పి. యాక్చువల్ గా ఇది జరిగింది మనీ మేనేజ్మెంట్ మాస్టరీ 4-hour సెషన్. ఓకే, దాన్ని కొంచెం ఇంకా ఒక 6-8 hour సెషన్ అనేది నేను చేస్తున్నాను. వన్స్ అది అయిన తర్వాత ఐ విల్ అప్డేట్ యు గైస్, జస్ట్ మీరు ఒకసారి అటెండ్ అవ్వండి. ఇయర్లీ వన్ టైమ్ యూ నీడ్ టు అటెండ్ దట్ సెషన్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఉంటుంది, సో ఇయర్లీ వన్ టైమ్ యూ నీడ్ టు అటెండ్ దట్ సెషన్. ఓకే, దట్స్ ఫైన్, థ్యాంక్ యూ. అండ్ సమ్ లైక్ మీలో ఎవరైనా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి లేకపోతే లైక్ టు షేర్ సమ్ గుడ్ థింగ్స్ విత్ అదర్ పీపుల్, యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్ అండి. రిమైనింగ్ పీపుల్ మ్యూట్ లో ఉండండి, ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, 100+ పీపుల్ క్రౌడ్ కాబట్టి. బీ కేర్ఫుల్, థ్యాంక్ యూ, హాయ్. భరత్ కుమార్ గారు, థింగ్స్ వుడ్ లైక్ టు షేర్ విత్ ద పీపుల్? హాయ్ వాసు గారు, మైసెల్ఫ్ వినోద్ కుమార్. సో బట్ బిఫోర్ హ్యాపీ కాన్ రాకంటే ముందు ఫినాన్షియల్గా ఎటువంటివి చేద్దామన్నా కూడా కొద్దిగా స్ట్రగుల్ అయితే డెఫినెట్లీ ఉండేది, మైండ్ సెట్ అనేది ప్రాపర్గా ఉండకపోయేది బికాస్ ఇన్వెస్ట్మెంట్ సైడ్. సో ఎప్పుడైతే స్టార్ట్ చేసాము హ్యాపీ కాన్ లోపల, బికాస్ ఒక కన్సిస్టెన్సీ అని ఉంది ఇన్వెస్ట్మెంట్ లోపల. So I can see the results. Even eventually it is very little, but I can see how it is going to be in the future. And I'm really thankful for this opportunity with you. And the association is very helpful because of your, you know, every session that I'm trying to attend, right? Yeah. But na paranga naku ela undi ante ippudu rich avadam kante munduga rich mindset anedi chaala ఇంపార్టెంట్. సో దాని పరంగా మన సైడ్ నుంచి, ఐ మీన్ మీ సైడ్ నుంచి ఎటువంటివి మాకు మోటివేట్ గా చేయగలుగుతున్నారు, ఏంటున్నాయి, ఇంకా కొన్ని తెలుసుకోవాలని ఉంది. నేనైతే మోటివేషన్ సైడ్ లేనండి, ఇంపార్టెంట్ దట్ ఐ అగ్రీ. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే పీపుల్ లేజినెస్ అనేది మీరు ఒక్కసారి మ్యూట్ చేయండి, మ్యూట్ ఆల్, నేను మ్యూట్ చేస్తున్నా. సో యాజ్ పర్ మీ మోటివేషన్ అనేది వర్కౌట్ అవ్వదండి. సో నేను మోటివేషన్ రిలేటెడ్ వర్క్ చేయట్లేదు ఎందుకంటే కరోనా టైంలో మీరు చూడొచ్చు ఎక్సర్సైజ్ చేయాలి, ఈ ఫుడ్ తినాలి, ఇవి ఫాలో అయ్యి మాస్క్ పెట్టుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, దట్ మీన్ కరోనా వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు. బట్ పీపుల్ లేజినెస్ అనేది దాన్ని ఓవర్కమ్ చేసింది. ఓకే, సో మార్నింగ్ లెగిస్తే వాకింగ్ వెళ్తే బెటర్ అనేది అందరికి తెలుసు, లైక్ హెల్త్ అనేది కొంచెం బాగా అవుతుంది. రోజు ఒక 1-1.5 hour ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ అనేది బాగా అవుతుంది అనేది అందరికి తెలుసు. బట్ మనలో ఎంతమంది ఫాలో అవుతుంది దాని రిలేటెడ్? వీ ఫైండ్ రీజన్స్ టు స్టాప్ దట్. ఓకే, సో మనీ రిలేటెడ్ కూడా సేమ్ అవుతుంది, హెల్త్ అండ్ వెల్త్ బోత్ ఆర్ సో ఇంపార్టెంట్. సో మనీ రిలేటెడ్ కూడా పబ్లిక్ లో వీడియో చూసినప్పుడు, లేదంటే నాది ఒక వీడియో చూస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు ఇమీడియట్ గా వస్తుంది ఆ మోటివేషన్, ఇది చేయాలి, అది చేయాలి, ఆ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఇది చేయాలి.
బట్ తర్వాత ఓవర్ పీరియడ్ ఏమవుతుందంటే 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఆ మోటివేషన్ అనేది పోతుంది. సో ఇక్కడ బేసిక్ గా నేను వర్కౌట్ చేసేది ఏంటంటే ఆ అమౌంట్స్ అనేది నేను ఫిక్స్ చేసేస్తున్నాను ఇక్కడ, ఎంత అమౌంట్ ఏ గోల్ మీరు రీచ్ అవుతారు ఓకే, అండ్ దానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి క్లియర్ గా, ఈ గోల్ రీచ్ అవ్వాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇన్ కేస్ ఆ ఇన్వెస్ట్మెంట్ జరగకపోతే ఏమవుతుంది. ఎగ్జాంపుల్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఉంది గ్రాడ్యుయేషన్, దానికి ఒక 25 లాక్స్ అవుతుందని అనుకున్నాం ఒక 10 ఇయర్స్ లో. ఇప్పుడు నుంచి ఎంత అమౌంట్ సేవ్ చేయాలనేది మేము ఒక ఫిగర్ ఇస్తున్నాం. ఆ అమౌంట్ సేవ్ చేయకపోతే ఏం చేయాలి, ఆయన కంపల్సరీ హి హాస్ టు గో ఫర్ ఎడ్యుకేషనల్ లోన్. సో ఇది నేను కొంచెం కూల్ ఎగ్జాంపుల్. అదే రిటైర్మెంట్ అయితే 60 సంవత్సరాల తర్వాత నుంచి కూడా వర్క్ చేయాల్సి వస్తుంది, ఈవెన్ 70 ఏళ్ళు కూడా వర్క్ చేయాలి రిటైర్మెంట్ కి అమౌంట్ అనేది సరిగ్గా దాచుకోగలదు. సో మోస్ట్లీ నేను వర్కౌట్ చేసేది ఏంటంటే స్ట్రిక్ట్ గా ఇది చేయాలి, చేస్తే ఇది అవుతుంది, చేయకపోతే ఇది అవుతుంది. సో దాని రిలేటెడ్ వీఆర్ పుషింగ్ పీపుల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటట్టు పుష్ చేస్తున్నాం అండ్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటట్టు కూడా పుష్ చేస్తున్నాం ఓకే. సో దిస్ ఇస్ మై వ్యూ అండి, ఐ డోంట్ మైండ్. సో డూ యూ థింక్ యా అంతే అండి తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మన మనసు లోపల చాలా థాట్స్ ఉంటాయి బట్ యాక్షన్ గా అవి చాలా అవ్వవు. డెఫినెట్లీ అగ్రీ విత్ యూ. బట్ వన్ మోర్ ఒకటి మీ సైడ్ నుంచి ఒకటి క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను మీ సజెషన్. సో చాలా మంది ఏంటి అంటే యాక్చువల్గా ఈ మధ్య కాంగేన్ వాటర్ అని చెప్పేసి చాలా అవ్వండి అవ్వండి జాయిన్ అవ్వండి అని అంటున్నారు కదా, సో దాని పరంగా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? కాంగేన్ వాటర్ అదేంటంటే లైక్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్. అదేంటారు సమ్ వాటర్ ఆల్కహాలిక్ ఆల్కలైజ్డ్ వాటర్, ఆల్కలైజ్డ్ వాటర్ అన్నట్టారు. సో ఆల్కలైజ్డ్ వాటర్ కాన్సెప్ట్ అనేది చాలా ఉంది. ఈవెన్ ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో మీరు వెతికితే కనుక చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓకే ఆల్కలైన్ వాటర్ రిలేటెడ్ అండ్ దెర్ ఆర్ సమ్ మిషన్స్ ఆల్సో. బట్ కంజన్ వాటర్ అనేది దే ఆర్ ఛార్జింగ్ మోర్ దాన్ 1 లాక్ కదా, 1 లాక్ 2 లాక్ 3 లాక్. సో 2 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. యా వాళ్ళు చెప్పే హెల్త్ బెనిఫిట్స్ అనేది దట్స్ గుడ్, బట్ అంత వాటర్ మీరు నార్మల్ వాటర్ తాగినా కానీ మీకు అంత బెనిఫిట్ వస్తుంది ఓకే. బట్ నేను అనుకునేది ఏంటంటే నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ దట్స్ కంప్లీట్లీ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే మనం అమ్మి వేరే వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ బిజినెస్ లో ఉంటే కనుక కంచన్ వాటర్ అనేది వాడవచ్చు, లేదు అంటే బెటర్ అవాయిడ్ అండి. అండ్ లేదు అంటే మనకు కేపబిలిటీ ఉన్నా ఫైన్. యా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు హాస్పిటల్ బిల్స్ కంటే మీరు వాటర్ మెషిన్ చాలా కాస్ట్ తక్కువ కదా, మీరు వాడచ్చు కదా, లైఫ్ లాంగ్ మీరు మీ ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్తుంటారు కదా, అందుకోసమే అడుగుతున్నా. యా వాళ్ళు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా వాళ్ళు చెప్పే లాజిక్స్ అన్ని కరెక్టే అండి ఓకే. ఆ పాయింట్ ఏ టు పాయింట్ బి అనేది కరెక్టే. ఈవెన్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ రీసెంట్ గా ఒక స్టార్ట్అప్ సమ్ పోంజీ స్కీమ్ ఒకటి వచ్చింది ఓకే నెట్వర్క్ మార్కెటింగ్. సో అట్ సర్టెన్ పాయింట్ వచ్చిన దగ్గర దాకా వాళ్ళు ఇలాంటి అన్ని చెప్పారు, జరిగింది, అమౌంట్స్ అనేవి బాగా వచ్చాయి. బట్ మొన్న మధ్యన మొత్తం తీసేశారు. సో పీపుల్ లాస్ట్ ఐ థింక్ 20 crore 200 crore లాస్ అయ్యారు కంప్లీట్ గా. ఈవెన్ న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది ఓకే. కెంచన్ వాటర్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇట్స్ నాట్ రీసెంట్ వన్, లైక్ 10-20 ఇయర్స్ నుంచి ఉంది. బట్ అఫోర్డబిలిటీ సెగ్మెంట్ అనేది అది కంప్లీట్ వేరు. అండ్ నేను ఒక అంటే ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ నాకు వచ్చినప్పుడు నేను ఒక 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఉన్న ఒక ఆయనతో నేను మాట్లాడాను ఓకే. హీఈస్ ఇన్ టు సమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. నేను ఆయనకి ఆ కాన్సెప్ట్ అనేది 5 ఇయర్స్ నుంచి తెలుసు అంట, వాళ్ళ ఫ్రెండ్స్ అది ఉంటే అడుగుతున్నారు ఓకే. సో ఆయన అడిగితే ఏమన్నారంటే లైక్ ఇవన్నీ అనవసరం, ఇవన్నీ మార్కెటింగ్ టాక్టిక్స్, సో ఇట్ వోంట్ వర్క్అవుట్ అన్నది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకే. ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ నేనైతే సజెస్ట్ చేయను అని నేను వాడట్లా. డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇట్ రియల్లీ వాల్యుయబుల్ మీ సజెషన్స్ అనేటివి. Yeah, that might be true, but that must be affordable segment lo undali kada. Yeah, fine. And naadi network marketing related video undan YouTube lo, ok sari chudandi, you will get some clarity if you plan for business okay, not for product. అండ్ ఈవెన్ మిగిలిన వాళ్ళు చెప్తున్నా యామ్వే అయినా హెర్బల్ లైఫ్ అయినా రిమైనింగ్ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రొడక్ట్స్ వచ్చి చాలా గుడ్ అండ్ మంచిగా ఉంటాయి. బట్ అఫోర్డబిలిటీ సెగ్మెంట్ మనం ఎంత లాంగ్ కంటిన్యూ చేయగలం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఫర్ 5-6 మంత్స్ అండ్ స్టాప్, ఇట్ విల్ నాట్ వర్క్ ఓకే. సో ఇవన్నీ కూడా అఫోర్డబుల్ సెగ్మెంట్ లేదు. ఎప్పుడు అది అఫోర్డబుల్ అవుతుందంటే మీరు ఆ బిజినెస్ లో కంటిన్యూస్గా చేస్తూ ఉన్నప్పుడే దట్ విల్ వర్క్. నేను ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ యామ్వే రిలేటెడ్ సో నా ఫ్రెండ్స్ యాక్చువల్గా 2014 2012-13 ఆ టైంలో జాయిన్ అయిన వాళ్ళు
ఆ టైంలో వాళ్ళు చెప్తారు లైక్ 5 ఇయర్స్ మీరు దీన్ని పెడితే యూ కెన్ బై కార్ సమ్ ఫ్లైట్ లో తిరగొచ్చు అని చెప్తారు. వాళ్ళు స్టిల్ ఇప్పుడు కూడా సేమ్ అప్పుడైతే ఏ పొజిషన్ లో ఉన్నారో అదే పొజిషన్ లో ఉన్నారు. దానికి ఇప్పటి వరకు చాలా టైం పెట్టారు, ఎనర్జీ పెట్టారు అని చుట్టుపక్కల అందరికి చెప్పుకున్నారు. సో నేమ్ ఫేమ్ అన్ని వచ్చాయి, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్. ఓకే, మంత్లీ ఐ థింక్ 15,000 to 20,000 వస్తున్నాయి. ఐ డోంట్ సే ఇట్స్ నో, బట్ ద సక్సెస్ రేట్ ఈస్ వెరీ టఫ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, సో మనం ఏంటంటే ఆ సెమినార్ విన్నప్పుడు మోటివేట్ అయ్యి పే చేస్తాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఓకే, సో టేక్ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ అందులోంచి ఫెయిల్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి, ఇట్ విల్ బి యూస్ఫుల్. లెర్నింగ్ వైజ్ అయితే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ బాగుంటుంది. ఓకే, ఒకసారి నా వీడియో చూడండి, యు గైస్ గెట్ ఐడియా. యా ష్యూర్ వాసు గారు, థాంక్స్ అండి, యూ ఆస్క్డ్ మీ రైట్ క్వశ్చన్. సో మిగిలిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. యా, ఎవరైనా అంటున్నారా లైక్ ఏదైనా పాజిటివ్ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, లేదంటే ఇది నేను నేర్చుకున్నా అనుకున్న వాళ్ళు? వాస్తు గారు, సురేష్ అండి. సురేష్ గారు చెప్పండి. అది కంజన్ వాటర్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లాగా ఉంటుంది, కానీ యాక్చువల్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, అది ప్రొడక్ట్ బేస్డ్ రైట్. సో ప్రొడక్ట్ చాలా చాలా మంచిది, అది నేను వాడుతున్నాను. ఓకే ఓకే. సో ఆ ప్రొడక్ట్ వల్ల మేము చాలా బెనిఫిట్ అవుతున్నాము. ఇన్ఫ్యాక్ట్ అది మా విలేజ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయించాను. అంటే సర్వీస్ లైక్ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ క్రియేట్ చేసి అందరికి వెరీ లో కాస్ట్ అండ్ హెల్తీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారు. అక్కడ 20 లీటర్స్ జస్ట్ 10 రూపీస్. అదే 20 లీటర్స్ బయట మనకి 1,000 రూపీస్ తీసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. ఈ ఐడియా బాగుందండి, లైక్ ఒక 5 to 10 పీపుల్ లేదంటే ఒక 4-5 ఫ్యామిలీస్ టుగెదర్ కొనుక్కున్నా దట్స్ గుడ్, ఎందుకంటే కాస్ట్ జస్ట్ పే అవుతుంది. యా, సో అది ఆల్మోస్ట్ 3.5 lakhs అయింది. సో అదొక విలేజ్ మొత్తానికి వెల్ఫేర్ అసోసియేషన్ గా ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక సింపుల్ నామినల్ ఫీస్ తో అందరికి అవైలబిలిటీ వచ్చేటట్ చేసాము. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ బట్ వాటర్ అయితే రియల్లీ గుడ్, బికాజ్ అది 46 కంట్రీస్ లో నుంచి 170 కంట్రీస్ లో 46 ఇయర్స్ నుంచి ఈ ప్రొడక్ట్ ఉంది. జపాన్ బేస్డ్. ఐ అనలైజ్డ్ ఇట్ ఒక 4 to 5 ఇయర్స్ బ్యాక్ ఐ అనలైజ్డ్ ఇట్. ఓకే, సో ఇట్ మైట్ గ్రోన్ అండ్ ఈ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి కూడా బాగుంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ టెల్ లైక్ దట్. సో కాస్ట్ అనేది జస్టిఫై అవుతుంది అనుకుంటే వాడినా దట్స్ నో ఇష్యూ. బట్ మీరు అన్న పాయింట్ అది కరెక్ట్, ఇది ఓన్లీ అబౌవ్ మిడిల్ క్లాస్ అండ్ హైయర్. కరెక్ట్, లోవర్ మిడిల్. బట్ హెల్త్ వైజ్ డెఫినెట్ గా అది ఉండదగిన మిషన్ ఇంట్లో. అంటే వాట్ ఐ ఫెల్ట్ అంటే దీని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, క్లోజ్ ఇట్. జస్ట్ వాట్ ఐ ఫెల్ట్ అంటే దే ప్రిఫరింగ్ లైక్ 4 to 5 లీటర్స్ ఆఫ్ డైలీ వాటర్ కన్సంప్షన్. ఇఫ్ యూ కన్స్యూమ్ నార్మల్ వాటర్ ఆల్సో ఆర్ సమ్ గుడ్ వాటర్ ఇన్ దట్ వే 4 to 5 అవర్స్, హెల్త్ విల్ బి గుడ్ ఇన్ ద సెన్స్ ఐ ఫీల్. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఇన్ టు ద కంజన్. యా, ఫైన్, థ్యాంక్ యూ. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని ఫైనాన్స్ మనీ రిలేటెడ్? వాసు గారు, టుడే పేటిఎం ది ఐపీఓ వర్కౌట్ స్టార్ట్ అయింది కదా? యా, సో జస్ట్ వాంట్ టు నో దట్ నేను ఇవాళ ట్రై కూడా చేశాను మీకు యాక్చువల్లీ కనెక్ట్ కావాలని చెప్పేసి, బట్ ఇవాళ ఎవరు సంబంధం కాల్ బ్యాక్ కాలేదు అందుకని అడుగుతున్నా ఇక్కడ. దట్స్ మై క్వశ్చన్. నాట్ ఓన్లీ పేటిఎం, ఎనీ ఐపీఓ కారణం ఏంటంటే మార్కెట్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. ఓకే, ఎనీ ఐపీఓ మోస్ట్లీ చాలా మంది అప్లై చేస్తున్నారు, మీరు సెలెక్ట్ అయ్యి వచ్చిందంటే యు ఆర్ లక్కీ అన్నట్టు. సో నాట్ ఓన్లీ పేటిఎం, అంతకుముందు ఇంకా చాలా వచ్చాయి కదా, జొమాటోదైనా జొమాటో కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అది అప్లై చేసి మనకు వస్తే దట్స్ వెరీ గ్రేట్ థింగ్. ఓకే, బట్ ఈ కంపెనీస్ ప్రాఫిట్ అవుతాయా అవ్వ అనేది వి కాంట్ అస్యూమ్, మనం చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే ఇది స్టార్టప్ ఎక్కువ సిస్టమ్లో ఉన్న కంపెనీస్, పేటిఎం అయినా ఈవెన్ పాలసీ బజార్ మోర్ ప్రాఫిటబుల్ కంపెనీ కంపేర్డ్ టు పేటిఎం. ఓకే,
సో ఆ అనాలిసిస్ చేసినా చేయకపోయినా కానీ బ్లైండ్ గా మీరు ఐపీఓ లో సెలెక్ట్ చేసుకుంటే మోస్ట్లీ విత్ ఇన్ 15 డేస్ ఆర్ 20 డేస్ ఆర్ మోస్ట్లీ 30 డేస్ లో మీరు ప్రాఫిట్ అనేది పెట్టుకుంటే అది మీట్ అయిపోతారు. బట్ దాని తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఈ ఐపీఓ సూట్ అవుతాయా లేదా అంటే వి కాంట్ అస్యూమ్. అండ్ బెటర్ వి డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దెర్ ఆర్ సమ్ కంపెనీస్ లైక్ డిమార్ట్ లాంటివి కొంచెం సక్సెస్ అవ్వచ్చు, థౌజండ్స్ ఆఫ్ లైక్ 100% ప్లస్ రిటర్న్స్ అనేది ఇవ్వచ్చు. బట్ షార్ట్ టర్మ్ లో వాట్ ఎవర్ ద ఐపీఓ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్, నైకా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, లాంగ్ టర్మ్ లో అయితే కనుక వీ కాంట్ ప్రెడిక్ట్, ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండ్ అనేది అలా ఉంది. అండ్ నౌ యాక్చువల్ గా మీరు యూట్యూబ్ చూస్తే కనుక చాలా యూట్యూబ్ ఛానల్స్ ఈస్ ప్రమోటింగ్ స్టాక్స్. ఓకే, ట్రేడింగ్ చేయండి లేని స్టాక్స్ చేయండి అని చెప్పి చేస్తున్నాయి. ఎందుకంటే లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లాస్ట్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ నుంచి ట్రెండ్ అనేది స్టాక్స్ లో చాలా బాగుంది. అండ్ ఈవెన్ మార్కెట్ పడినా కానీ ఇమీడియట్ గా అప్ అయిపోవడం ఇవన్నీ బాగున్నాయి. దట్ ఈస్ ద రీజన్ దీస్ పీపుల్ అండ్ ఆల్ ప్రమోటింగ్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. టాలెంట్ ఉన్నవాడికి వర్కౌట్ అవుతుంది, టాలెంట్ లేని వాడికి కూడా వర్కౌట్ అవుతుంది. బట్ వన్స్ నెగటివ్ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దెన్ దీస్ పీపుల్ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, సో దాని నుంచి మనకి యాక్చువల్ గా అందరు ఇన్వెస్టర్స్ అంటారు కదా, ఎంతమంది ఇన్వెస్టర్స్ ఎంతమంది ట్రేడర్స్ అనేది దాని నుంచి తెలుస్తుంది. ఓకే, సో ఐపీఓస్ అయితే ట్రై చేయండి, వస్తే లక్కీ. సేమ్ క్వశ్చన్ ఆన్ ద కండిషన్ అండి, ఒక్కసారి అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వెదర్ టు చూస్ మల్టిపుల్ స్టాక్స్ విత్ అట్లా తీసుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే ప్రైస్ వేరియేషన్ తో తక్కువ స్టాక్స్ అట్లా, అంటే ఎగ్జాంపుల్ పేటిఎం ఇవాళ వాడి ఆఫర్ చేసేది ఈజ్ లైక్ 12 to 14 స్టాక్స్ ఆఫర్ చేస్తున్నాడు. అదే సేమ్ కైండ్ ఆఫ్ మన నైకా వచ్చేసి వాడు సమ్ కైండ్ ఆఫ్ 22 to 25 స్టాక్స్ వాడు ఆఫర్ చేశాడు. సో వెదర్ టు చూస్ లైక్ దట్ ఆర్ ఇట్లా స్టాక్స్ వైజ్ గా చూస్ చేసుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే తక్కువ స్టాక్స్ ఉన్నా గానీ కంపెనీ పరంగా చూస్ చేసుకోవడం బెస్ట్ అంటారా? స్టాక్స్ నాట్ మ్యాటర్ అండి, కంపెనీ పరంగా చూస్ చేసుకోవడం కరెక్ట్. ఓకే ఓకే. హలో వాసు గారు. నమస్తే వాసు, రియాజ్ మాట్లాడుతున్నాను నేను. శివాని మాట్లాడుతాను. హలో వాసు. థ్యాంక్ యూ వాసు. ఒక డౌట్ నాకు, నెట్ లో ఇప్పుడు నేను కంపారిజన్ చేశాను మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ తో, ప్రతి చోట ఇండెక్స్ ఫండ్స్ కి లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. ఈవెన్ చాలా బుక్స్ ఉన్నాయి, జాన్ బాగుల్ గారు చెప్పినట్టు తన బుక్ ల ప్రకారం కూడా అదే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అని. అంటే మనకిచ్చిన రికమెండేషన్స్ లో ఆబ్వియస్లీ మీరు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచిగానే ఇచ్చింటారు, జస్ట్ దిస్ ఇస్ మై డౌట్. ఓకే, మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 1-2 ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, అంటే ఇది ఎలా చూస్ చేశారు అన్నదే నా డౌట్ అండి. అంతే. ఇఫ్ యు గూగుల్ ఇట్ జనరల్ గా ఏంటంటే ఇండెక్స్ ఫండ్ అంటే పాసివ్ ఫండ్స్ అండ్ యాక్టివ్ ఫండ్స్ అంటారు. యాక్టివ్ ఫండ్స్ వచ్చేటప్పటికి ఇవి వస్తాయి, ఇండెక్స్ ఫండ్స్ వచ్చేటప్పటికి ఇండెక్స్ బేస్ మీద రన్ అయ్యే ఫండ్స్. ఓకే, మోస్ట్లీ గూగుల్లో ఇండెక్స్ ఫండ్స్ కి ఎక్కువ ఫేవర్ గా ఆర్టికల్స్ ఉన్నాయి, గుడ్ థింగ్స్ అన్నట్టు ఉన్నాయి. ఓకే, అండ్ ఇఫ్ యూ కంపేర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వర్సెస్ డెప్ట్ ఫండ్స్, మోస్ట్లీ డెప్ట్ ఫండ్స్ కి ఎక్కువ ఫేవర్ గా ఆర్టికల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి గూగుల్ చేయండి. బట్ ఇన్ రియల్ టైమ్ సినారియో ఈవెన్ మనం మీకు వీడియో కోర్స్ లో కూడా క్లియర్ గా చెప్పాం, లైక్ లిక్విడ్ ఫండ్స్ అనేది 2-3% ఎక్కువ వస్తుంది అని చెప్పి. బట్ నుంచి ఇట్ ఈస్ నాట్ గివింగ్ దట్ రిటర్న్స్ డెప్ ఫండ్స్ లో వచ్చేటప్పటికి. ఓకే, బట్ ఇఫ్ యూ ఫైండ్ ఆర్టికల్స్ అండ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఫేవర్ టు లిక్విడ్ ఫండ్స్ మోస్ట్లీ. సో ఈ గూగుల్ ఇవన్నీ ఏంటంటే లైక్ సమ్ సినారియోస్ బేస్ మీద ఉంటాయి, బట్ మోస్ట్లీ అంటే మీకు ఇచ్చే ఇక్కడ ఉండే స్ట్రాటజీ ఏంటంటే పీపుల్ షుడ్ మేక్ మనీ అండ్ అది మల్టిప్లై అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు యాక్టివ్ ఫండ్స్ లో ఏమవుతుంది అంటే ఏదైనా ఒక ఫండ్ బాగాలేదు అంటే దాన్ని ఇమీడియట్ గా అమ్మేసి మళ్ళీ దాని మీద ప్రాఫిట్ జనరేషన్ అని లేదంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కొన్ని స్టాక్స్ లో, ఆ కైండ్ ఆఫ్ స్విచ్చింగ్ అనేది జరుగుతుంది. సో దాని మూలంగా ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ అండ్ ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది ఇఫ్ యూ కంపేర్ విత్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్. కొన్ని ఇండెక్స్ ఫండ్స్ అయితే యాక్టివ్ ఫండ్స్ కూడా బీట్ చేస్తే అది లాంగర్ దాన్ మోర్ దాన్ 15 ఇయర్స్ 20 ఇయర్స్. ఓకే, సో మీకు ఇచ్చిన ఫండ్స్ అనేవి మోస్ట్లీ 10 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ స్టేజ్ కి 10 ఇయర్స్ లోపు మోస్ట్లీ వీ విల్ రన్ ఆన్ యాక్టివ్ ఫండ్స్. అండ్ వన్స్ మనం అనుకున్న టార్గెట్ ప్రాఫిటబుల్ మెట్రిక్ గా మనం మీట్ అయిన తర్వాత వి మూవ్ టు ఇండెక్స్ ఫండ్స్ జనరల్ గా. ఓకే, థాంక్యూ అండి.
ప్రజెంట్ అయితే ఈవెన్ లిక్విడ్ ఫండ్స్ అనేది కూడా మనం ప్రమోట్ చేయట్లేదు. వీఆర్ సజెస్టింగ్ పీర్ టు పీర్ లెండింగ్. పీర్ టు పీర్ లో మనకి 8.3% దాకా వస్తుంది, 8% ప్లస్. దాన్ని ప్రమోట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో అప్రాక్సిమేట్ 3%, 2% అలా వస్తుంది. ఈ దీనిలో 8% వస్తుంది. సో దట్ పీపుల్ విల్ గెట్ మోర్ బెనిఫిట్ ఇన్ పీర్ టు పీర్ లెండింగ్. ఓకే, థాంక్యూ. పీర్ టు పీర్ లో మినిమం 3 lakhs అంటున్నారు కదా సార్? యా కరెక్ట్ అండి. మామూలుగా ఇప్పుడు 60-70 ఇండెక్స్ మన లిక్విడ్ ఫండ్ అయితే 70,000-80,000 కూడా ఉంది. అంటారా 8% దగ్గర లాక్ ఇన్ పీరియడ్ ఏం లేదు, బట్ 10%, 11%, 12% దగ్గర 3 months, 6 months, 12 months లాక్ ఇన్ అనేది ఉంది. ఈవెన్ లాక్ ఇన్ ఉన్నా మనం విత్డ్రా చేయొచ్చు, బట్ దే కట్ సమ్ చార్జెస్ అన్నమాట. సో అది మళ్ళీ లాస్ మేకింగ్ అవుతుంది. సో ఎప్పుడు తీయాలో తెలియకపోతే కనుక దాన్ని 8% దాని దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్. బట్ రిస్క్ ఎలా ఉంటుంది అంటారు? రిస్క్ అనేది యాజ్ యూజువల్ అండి, బ్యాంక్స్ ఎలాగో సేమ్. ఎందుకంటే దే ఆర్ గివింగ్ టు మల్టిపుల్ పీపుల్. మన అంటే ఇప్పుడు మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేసామో, సపోజ్ అది బ్యాంక్ కరప్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీన్ నాట్ లైక్ దట్, అప్పుడు ఏంటి పొజిషన్ అని అంటే మన గ్యారంటీ ఏమి ఉండదు కదా. బట్ సపోజ్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్ కేస్ అది 1 rupeeకి వచ్చినా మళ్ళీ అక్కడి నుంచి గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అట్లా కాదు కదా. లేదు, ఈ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాంకింగ్ కాన్సెప్ట్. బ్యాంక్ లో మనం 1,000-2,000 మందికి లోన్లు ఇస్తూ ఉంటారు. ఈవెన్ మనం ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కానీ మన మనీ అనేది డిస్బర్స్ అయ్యేటప్పుడు చాలా మందికి వెళ్తుంది. దట్ ఇస్ ద రీజన్ ప్రతి బ్యాంక్ కి ఎన్పిఏ అనేది ఉంటుంది. వాళ్ళు ఇంకా పే చేయరు. ఆ ఎన్పిఎస్ అనేది మేబీ 10%, 20% ఉంటుంది ప్రతి బ్యాంక్ కి కూడా. పీర్ టు పీర్ లెండింగ్ లో వచ్చినప్పుడు అది 5%, 7% అంటున్నారు. ఓకే, ఈవెన్ 10% వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని దే ఆర్ గివింగ్ లోన్స్. ఓకే, సో దీనిలోంచి 10 people అవుట్ ఆఫ్ 100 ఒక 10 people కట్ అవ్వకపోయినా దే విల్ బి ఇన్ ప్రాఫిట్. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ టెల్లింగ్ దిస్. సో మన మనీ అనేది మల్టిపుల్ పీపుల్ కి డిస్బర్స్ అవుతుంది, మల్టిపుల్ కంపెనీస్ డిస్బర్స్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. సో మనకి ఇక్కడ లాస్ అనేది తక్కువ ఉంటుంది. లాస్ ఏమి ఉండదు, దట్ మీన్ యావరేజ్ లో అది అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. ఈవెన్ మనం 1 lakh ఇన్వెస్ట్ చేసినా 10 lakh ఇన్వెస్ట్ చేసినా. అండ్ ఇంకొకటి, ఈ మనీ అనేది ఫేర్ సెంట్ వాళ్ళకి వెళ్ళట్లేదు. ఓకే, ఇప్పుడు మనం పీర్ టు పీర్ ఫేర్ సెంట్తో టైప్ అయ్యాం కాబట్టి ఫేర్ సెంట్ బ్యాంక్ అకౌంట్లోకి ఇది వెళ్ళట్లేదు. దట్ ఈస్ స్ట్రిక్ట్లీ మానిటర్డ్ త్రూ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మానిటర్ చేస్తూ ఎస్క్రో అకౌంట్స్ అని ఇస్తున్నారు. ఎస్క్రో అకౌంట్ అంటే అది ఓన్లీ పర్పస్ ఇస్ టు డిస్ట్రిబ్యూట్ మనీ టు ద మల్టిపుల్ పీపుల్. ఓకే, సో ఫేర్ సెంట్ అకౌంట్ కి వెళ్ళి తర్వాత డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే వీ హావ్ టు డౌట్. ఇక్కడ కంప్లీట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ ఐ థింక్ ఐసిఐసిఐ ఆర్ హెచ్డిఎఫ్సి ఎస్క్రో అకౌంట్ కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ బారోవర్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వీ కెన్ హ్యావ్ ఎ ట్రస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే వాసు గారు. నమస్తే అండి. సార్ నేను బ్రహ్మం మాట్లాడుతున్నాను సార్. చెప్పండి బ్రహ్మం గారు. సార్ ఇది టర్మ్ పాలసీ వచ్చేసి ఆన్లైన్ లో తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతా సార్? ఇట్లా డైరెక్ట్ మన ద్వారా ఇట్లా తీసుకోవడం బెటరా సార్? ఇన్ జనరల్ ఇయర్ వీఆర్ ఆఫరింగ్ సపోర్ట్ అంతే, మీరు ఎక్కడ తీసుకున్నా ఒకటే అండి, ఆన్లైన్ లో తీసుకుంటున్నా విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ. జస్ట్ ఇక్కడ ఏంటంటే క్లెయిమ్ సపోర్ట్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఈ బ్రోకర్ ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ బ్రోకర్, బికాస్ వీ పార్ట్నర్ విత్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్ట్లీ. సో ఇన్సూరెన్స్ బ్రోకర్ నుంచి వెళ్ళినా యూ విల్ గెట్ గుడ్ సపోర్ట్, ఆర్ ఎల్స్ కంపెనీ పాలసీస్ ఉంటాయి. జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ బయట దానికంటే కంపెనీ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే 1,000-2,000 ఎంప్లాయీస్ ఒకేసారి కంపెనీ తీసుకున్నారు అనుకోండి, క్లెయిమ్ రిలేటెడ్ బాగా సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉన్నా పెద్దగా పట్టించుకోరు, క్లెయిమ్ అనేది రిలీజ్ చేసేస్తారు. ద సేమ్ వే ఇఫ్ యూ గో త్రూ బ్రోకర్ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు మల్టిపుల్ పాలసీస్ అనేది సేల్ చేస్తారు. ఎగ్జాంపుల్ రెన్యూ బైక్ చూసుకుంటే దే ఆర్ సెల్లింగ్ ఐ థింక్ 1,000 policies పర్ మంత్. సో 1,000 policies వెళ్తున్నప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయితే మనం స్ట్రాంగ్ అడగవచ్చు అండ్ సమ్ అమౌంట్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యేట చూడవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీఆర్ గోయింగ్ త్రూ బ్రోకర్. డైరెక్ట్ వెళ్ళాలన్నా వెళ్ళచ్చు, బట్ వీ నీడ్ టు ఫైట్ అండ్ ఆ టైంలో మీరు మాకు చెప్తే మేము ఫైట్ చేయాల్సి వస్తుంది డైరెక్ట్ మళ్ళీ వాళ్ళతో. టర్మ్ పాలసీ, టర్మ్ పాలసీ నేను చెప్పేది, టర్మ్ అయినా హెల్త్ అయినా సేమ్. టర్మ్ పాలసీ ఇప్పుడు మనం 10 year వరకు పాలసీ కట్టేసి
నెక్స్ట్ 8 ఇయర్స్ వరకు వచ్చినాయి అలా అది బెస్ట్ అంటారా, లేదంటే కంటిన్యూస్ గా 50 ఇయర్స్ వరకు పే చేసుకుంటే బెస్ట్ అంటారా ప్రీమియం? ఇక్కడ టూ థింగ్స్, వన్ ఈజ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, రెండోది ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్. ఫైనాన్షియల్ గా బెనిఫిట్ అవ్వాలంటే ఎవ్రీ ఇయర్ కట్టుకోవడం బెటర్, ఓకే, అంటిల్ 60 ఇయర్స్ అంటే 60 ఇయర్స్ దాకా కట్టుకోవడం అనేది బెస్ట్. బట్ మనం మర్చిపోతాం, లేదంటే ఎందుకు అన్ని ఇయర్స్ కట్టడం, ఇప్పుడు కడితే కొంచెం డిస్కౌంట్ వస్తుంది 30% 40% అనుకుంటే బెటర్ పే విత్ ఇన్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ టర్మ్ ఉంటుంది కదా, అందులో కట్టేసుకోవడం బెస్ట్. సో ఎమోషనల్ గా అయితే ఈ షార్ట్ టర్మ్ బెస్ట్, లెస్ దెన్ 10 ఇయర్స్. ఫైనాన్షియల్ గా అయితే మాత్రం మీరు ఎవ్రీ ఇయర్ కట్టుకోండి బెస్ట్. రిగార్డింగ్ దిస్ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. చెప్పండి చెప్పండి. సార్ ఇది టర్మ్ పాలసీ వచ్చేసి నా ఏజ్ 45 సార్ ప్రెసెంట్ గా, 32,000 బట్ 50 లాక్స్ తీసుకుంటే నేను రైట్ నా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, నేను ఏమైనా రిస్క్ జరిగితే 30 లాక్స్ వరకు నాకు అంటే అమౌంట్ నామినీకి వస్తుంది, ప్లస్ నామినీకి వచ్చేసి 25 to 30,000 జాబ్ కూడా వస్తుంది సార్. అది సార్ నాకు ఇది టర్మ్ పాలసీ తీసుకోమంటారా సార్? పర్లేదా మీ అడ్వైస్ సార్? తీసుకోండి. సో 50 లాక్స్ అనేది నథింగ్ అండి, దేనికి పెద్దగా యూజ్ ఉండదు ఇన్ ది ఫ్యూచర్. అంటే ప్రెసెంట్ 50 లక్షలు అంటే చాలా ఎక్కువ, 10 ఇయర్స్ తర్వాత 50 లక్షలు అంటే నథింగ్. సో తీసుకోవడం బెటర్. ఇప్పుడు 35,000 ప్రీమియం అనేది మీకు ఎక్కువగా కనిపించవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ దాని వాల్యూ అనేది ఏమి ఉండదు. ఓకే, సో ట్రై టు టేక్ అండి, అట్లీస్ట్ 25 లాక్స్ అయినా ట్రై చేయండి. 25 లాక్స్ కి బెటర్ వద్దు, 50 లాక్స్ కి ట్రై చేయండి, ఎందుకంటే ప్రీమియం పెద్ద డిఫరెన్స్ ఉండదు 25 కి 50 కి. థ్యాంక్ యూ సార్. ఫైన్. బాసు గారు నమస్తే అండి, నేను శివను. సార్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, అంటే ఒక ల్యాండ్ ఉంటుంది సార్, ల్యాండ్ 25 సెంట్లలో 100 ట్రీస్ ఎర్ర చందనం అన్నమాట. అది ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ 6 లాక్స్ చేస్తే ఒక 10 ఇయర్స్ తర్వాత దగ్గర దగ్గర 1 crore దాకా వస్తుందండి. ఈ ఆప్షన్ ఇది మీ దగ్గరకు వచ్చి ఉంటుంది అనుకుంటే అది బెటర్ అయినా లేకపోతే ఎట్లా సార్? అంటే మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది ఇప్పుడు? 6 లాక్స్ అట్లా, అంటే ఆ స్కీమ్ కు మామూలుగా 6 లాక్స్ మనం ఇనిషియల్ గా ప్రొవైడ్ చేయాలి, తర్వాత 10 ఇయర్స్ తర్వాత అంటే ఆ ఎర్రచందనం చెట్లు అనేవి పెద్దటి అవుతాయి అన్నమాట. సో అవి అమ్మేసి ఎవరైతే అంటే మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది రిజిస్ట్రేషన్ చేస్తారు. యా కరెక్ట్. ఇప్పుడు దానిలో మెయింటెనెన్స్ అంటే ఆ అమౌంట్ తీసుకున్నారు కదా? మెయింటెనెన్స్ అంటే ఏది సార్? సమ్ 25% గానీ 30% గానీ మెయింటెనెన్స్ అట్లేం లేదు సార్. మామూలుగా ఆ వచ్చిన ప్రాఫిట్ 10 ఇయర్స్ తర్వాత చెట్లన్నీ ఐ మీన్ అమ్మేస్తే వాళ్ళకు 45% పోతుంది, మనకు యాజ్ ఏ ఇన్వెస్టర్ గా 55% ఆ ట్రీస్ లో ప్రాఫిట్ వస్తుంది. బట్ అప్రాక్సిమేట్ గా ఆ ప్రాఫిట్ ఎంత అంటే 1 crore అంటా ఉన్నారు. ఓకే ఓకే, అంటే ఇంకా అది బై లక్ అంటే ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. ఇప్పుడు కరెంట్లీ మొత్తం అంతా ఇదే ట్రెండ్ నడుస్తుంది అండి, హైదరాబాద్ లో ఎక్కడన్నా ప్లాట్ కొందామన్నా ఏం కొందామన్నా గానీ ఎర్రచందనం మీదే మొత్తం అంతా కూడా ఇదే నడుస్తుంది అండి. ఇప్పుడు అంటే వాళ్ళు దాని మీద లోన్స్ ఇస్తాము, 15 ఇయర్స్ 20 ఇయర్స్ సేమ్ కైండ్ ఆఫ్ గా ఇట్లా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. అంటే లైక్ దే ఆర్ లైక్ 10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత 10 ఇయర్స్ మాకు వదిలిపెట్టాలి, తర్వాత మీ ల్యాండ్ అంతా ఇది చేస్తాము, ఆ తర్వాత మీరు కావాలంటే ఆ ల్యాండ్ తో 50% 50% సేమ్ కైండ్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే సేమ్ కైండ్ ఆఫ్ గా అదే నడుస్తుంది ఇప్పుడు అంతా కూడా. సో రియల్ గా అండ్ ఎందుకంటే నా ఫ్రెండ్ కంపెనీ హెడ్ అండి, స్క్వేర్స్ అండ్ యాడ్స్ లో అతను కంపెనీ హెడ్ చంద్ర బైరా అని చెప్పేసి, హీజ్ ఆల్సో ఆస్కింగ్ మీ టు ప్లీజ్ రిఫర్ క్లయింట్స్ సో దట్ ఐ విల్ గివ్ సమ్ షేర్ ఇన్ దట్ ప్లీజ్ డూ దట్ అని చెప్పేసి. అది అంతవరకు కరెక్ట్ ఎందుకంటే అది కరెక్టా కాదా ఒక్కసారి కూడా ఒక్కసారి. వాసు గారు దిస్ ఇస్ శ్రీకాంత్, కెన్ ఐ ఆన్సర్ ఆన్ దట్ ఎర్రచందనం ప్లాంటేషన్? యా చెప్పండి. రిగార్డింగ్ ఎర్రచందనం వచ్చేసి నేను హార్టికల్చర్ ప్రొఫెషనల్ అండి. ఓకే ఓకే. సో ఎర్రచందనం అనేది యాక్చువల్ గా 10 ఇయర్స్ లో రాదండి ఫస్ట్, దానికి హార్ట్ వుడ్ ఉన్న వాల్యూ ఉంటుంది. అది హార్ట్ వుడ్ ఫామ్ కావాలి అంత అంటే అంత రెన్యూవబుల్ అంత రెవెన్యూ జనరేట్ చేసినంత హార్ట్ వుడ్ ఫామ్ కావాలి అంటే అట్లీస్ట్ 30 ఇయర్స్ పడుతుంది అండి. ఓకే ఓకే. అగైన్ ఇప్పుడు ఎర్రచందనం ఏదైతే మార్కెటింగ్ ఉందో ఇంటర్నేషనల్ లో బ్లాకేజ్ ఉందండి మన సైడ్ నుంచి. ఫస్ట్ ప్రస్తుతం అయితే బ్లాక్ ఉంది, మేబీ వాళ్ళు అన్నట్టు 10-20 ఇయర్స్ తర్వాత బ్లాక్ మార్కెట్ నుంచి తీసేయచ్చు, పర్టికులర్ లిమిటేషన్ ఎత్తేయచ్చు, కానీ 10 ఇయర్స్ లో అయితే రాదండి. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ కాబట్టి నాకు ఐడియా ఉంది.
బెటర్ దన్ దట్ మహాగుని అని ఒక ప్లాంట్ ఉంది చెప్తాను సార్. మా ఫ్రెండ్ ఏం చెప్తున్నా అంటే ఆయన నా ఆ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయన చెప్పే పాయింట్ ఒకటి చెప్తున్నారు. ఒకవేళ మీకు ఎర్రచందనం చెట్లు వద్దంటే కనుక ఎర్రచందనంతో అయితే కనుక 250 yards లో నేను ప్రిఫర్ చేస్తాను. ఎర్రచందనం లేకుండా అయితే కనుక మీకు ఒక కార్నర్ బిట్స్ ఇస్తాను, ఒక 500 yards తీసుకోండి. దాని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 lakhs బ్లాక్ ఉందంటే 5 lakhs కట్టండి, 5 lakhs ఈఎంఐ పెట్టుకోండి అని చెప్తున్నాడు అన్న. అది వర్త్ కాదా అసలు ఆ పాయింట్ అనేది? యాక్చువల్లీ అగ్రికల్చర్ వెంచర్స్ అనేవి అంత వర్త్ కాదండి, ఎందుకంటే అది అట్రాక్ట్ అంటే ఆ ల్యాండ్ పర్టికులర్ ల్యాండ్ అమ్మేయడానికి మొత్తంగా ఇది ఒక ప్లాన్ చేస్తారు నార్మల్ గా నాకు తెలిసినంత వరకు. వాళ్ళ టెక్నిక్ అనేది హైదరాబాద్ మన వర్ధమాన్ కాలేజ్ ఉంది కదండి, వర్ధమాన్ కాలేజ్ 10 kilometers దూరంలో ఈ ప్రాజెక్ట్ అనేది. మీరు ల్యాండ్ ఓన్ చేసుకోవాలనుకుంటే పెట్టండి, బట్ నాకు తెలిసి ఏంటంటే టూ హై ప్రైస్ వాళ్ళు ల్యాండ్ ని సేల్ చేయాలి అనేది నాల కింద కన్వర్ట్ చేస్తారు కాబట్టి టూ హై ప్రైస్ ల్యాండ్ సేల్ చేయాలనే ఒక ఉద్దేశంతో తెలుస్తారు. 10 years లో ట్రూత్ ఏంటంటే 10 years లో ఎర్రచందనం అయితే రాదు, ఇది నాకున్న ఐడియా. మోస్ట్ ఆఫ్ ద ఎర్రచందనం వాళ్ళు చెప్పేది అదే, 10 years అని చెప్పట్లేదు అండి, అంటే మిస్ అయ్యారంటున్నారు. జనరల్ గా చెప్పేది 15 to 20 years అని చెప్తారు ఎర్రచందనం. అండ్ వాళ్ళు ఇచ్చే క్యాలిక్యులేషన్ లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ ఇస్తారు, అంటే గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అని ఉంటారు కదా. సో గ్రేడ్ బి క్యాలిక్యులేషన్ వేసి వాళ్ళు 1 crore అని చూపిస్తారు జనరల్ గా జరిగింది. అవును, అంటే దానికంటే బెటర్ కొంత ఈ వైట్ శాండల్ వుడ్ అండి. శ్రీగంధం మన దగ్గర మన బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, బట్ అది కూడా 20 years ప్లస్ అయ్యే తర్వాతనే ఆ మనకు ఆ హార్డ్ వుడ్, పర్టికులర్ హార్డ్ వుడ్ క్వాలిటీ అనేది వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. నన్ను అడిగితే ఏమంటే మీ ఇంట్లో ప్రిమైజెస్ ఉంటే, ఎందుకంటే ఎర్రచందనం ఎక్కడో వేసి వాళ్ళు మళ్ళీ మనం కొట్టుకపోతారు అనే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, మన ఇంట్లో ప్రిమైజ్ ఉంటే కనుక మన పెరట్లో కానీ అక్కడక్కడ మన అబ్జర్వేషన్ లో ఉంటుంది కాబట్టి ఒక 10 plants అట్లా వేసుకోవడం బెటర్. ఓకే, యా కరెక్ట్. ఎందుకంటే 10-20 years తర్వాత మన కళ్ళ ముందు ఉంటుంది, ఏమైనా డిసీజ్ అయినా కూడా మనం చూసుకోవచ్చు. యా ద సేమ్ అండి, యాక్చువల్లీ ఎర్రచందనం ఇది కాన్సెప్ట్ సెల్లింగ్ అంటారు. ఎర్రచందనం అయినా కొన్నిసార్లు హార్టికల్చర్ అనే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ పెట్టి మనకి ల్యాండ్ అనేది అమ్మేయడం ట్రై చేస్తారు. సో మనం ఏంటంటే లైక్ ఓకే కదా అన్నట్టు అనుకుంటాం. ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్ మీ దగ్గర ఒక 20-25 lakhs ఉన్నప్పుడు ఒక 3-4 lakhs ఏంటో ఒక 5 lakhs కొనడం అనేది ఓకే. మన దగ్గర 5-6 lakhs ఉన్నప్పుడు 5-6 lakhs దీనిలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువ మనీ లూజ్ అవుతారు ఇక్కడ. ఈవెన్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో లేదంటే వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో చూసేసుకుంటాం, మనీ గ్రోత్ అనేది చాలా యూజ్ ఉంటుంది. మనం ఇక్కడ ఎర్రచందనం అనేది అది వచ్చేదాకా తెలియదు, ఇప్పటిదాకా ఎవరికి రాలేదు, అండ్ అది నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎవ్రీవన్ ఇస్ ఇన్వెస్టింగ్, ఎవ్రీవన్ ఇస్ బయింగ్. మేబీ సక్సెస్ అయితే అవ్వచ్చు, ఫెయిల్ అయినా వి కాంట్ ఎష్యూర్. ల్యాండ్ ఉంది కదా అనేది ఒకటి అనుకుంటాం. వాళ్ళు చెప్పిన ప్లాంటేషన్ వాళ్ళు చెప్తున్నారు కదా, మేబీ 500 yards పేట్లు సిరిగాడ్ లో మేబీ నాకు తెలిసి ఒక 100 చెట్ల కంటే ఎక్కువ పట్టవు. 30 years లో మనకి 50-70% మోర్టాలిటీ ఉంటుంది, అంటే ఒక 30 చెట్లు మిగులుతాయి. అదేదో మన ప్రిమైజ్ లోనే మన ఇంట్లోనే ఒక 10-20 చెట్లు అయితే ఈజీగా పడతాయి దగ్గర దగ్గర, ఒకవేళ ఉంటే ప్లేస్ అంత ప్లేస్ కనుక ఉంటే అక్కడ పెట్టుకుంటే మన అబ్జర్వేషన్ లో ఉంటుంది, ఫ్యూచర్ లో కూడా దానికి వాల్యూ వస్తుంది ఇన్ కేసు నిజంగా అప్పుడు మార్కెట్ కనుక ఫ్రీ ఫ్లో ఉంటే కనుక. సార్ నా పేరు మోహన్, నేను ఒక 1 year నుంచి మెంబర్ ని. అంటే ఇప్పుడు జరుగుతున్న దీంట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ సార్. యాక్చువల్లీ మీన్స్ మహేష్ కాల్ చేసినప్పుడు ఒక 3 targets నేను అడిగాను సార్. ఒకటి నౌ మై ఏజ్ ఇస్ 39 years అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ సామ్సంగ్ అండ్ ఐఎమ్ ఎర్నింగ్ 1.2 lakhs పర్ మంత్. ఓకే సార్, సో ఐ హావ్ గివెన్ 3 targets. మీ టార్గెట్స్ ఏంటన్నప్పుడు ఒకటి 1 crore ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ మై అకౌంట్ అండ్ నా కొడుకు 11 years, వాడి గ్రాడ్యుయేషన్ కి ఒక 50 lakhs అండ్ నా కూతురు లేట్గా పుట్టింటాను, తనకి నవ్ ఇస్ 2.5 years, తన మ్యారేజ్ అండ్ గ్రాడ్యుయేషన్ కి ఒక 1 crore ఆఫ్ అమౌంట్. సో ఆల్ పుట్ టుగెదర్ నాకు యువర్ టీమ్ హ్యాస్ సజెస్టెడ్ 23,500 ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అండి. బట్ మై క్వశ్చన్ ఆర్ మై డౌట్ ఇన్ మై మైండ్ ఈస్ లైక్ ఈ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నా కూతురికి ఇప్పుడు 2.5 years, రఫ్లీ 3 years అనుకోండి, మ్యారేజ్ చేయమంటే ఇంకొక 25 years ఉంది. 25 years తర్వాతకి ఒక 1 crore ఆఫ్ టార్గెట్ అంటే అప్పటికి రూపీ వాల్యూ ఎంత ఉంటుందేమో తెలీదు, బట్ మై డౌట్ ఈస్ లైక్ నేను 25 years తర్వాత పెళ్లి లేదా గ్రాడ్యుయేషన్ 1 crore అనేది ప్లాన్ చేస్తుంది కరెక్టా కాదా?
ఇన్ఫ్లేషన్ అండ్ సో ఈవెన్ ఆ టైం కూడా 1 crore అంటే పర్లేదు. ఓకే, బట్ ఈ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఈ 2% క్లబ్ సాఫ్ట్వేర్ ఇచ్చాం కదా, దానిలో ఎంటర్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది ఎంత అనేది. అది ఎంటర్ చేశారు డేటా మొత్తం? ఎంటర్ చేశాను అండి, అన్ని ఇచ్చాను. ఇస్తే 23,500 చెప్పారు. మళ్ళీ నేను కొంచెం దాన్ని పెంచి 28,500 మ్యూచువల్ ఫండ్ పర్ మంత్ కడుతున్నాను సజెస్ట్ చేసినట్టే. అండ్ డూయింగ్ మై లైఫ్ రిస్క్ అన్ని కడుతూ, మన వాళ్ళు సజెస్ట్ చేసినట్టు అన్ని కడుతూ 28,500 మ్యూచువల్ ఫండ్ కడుతున్నాను. బట్ ఈ ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 25 ఇయర్స్ తర్వాత 1 crore అనేది నేను ప్లాన్ చేస్తుంది కరెక్టా కాదా అనేది ఒక డౌట్ వచ్చింది. అది మళ్ళీ ఇంకొకసారి చేస్తే బెస్ట్. యాక్చువల్గా మేము ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ ఇవ్వట్లేదు ఎవరికి కూడా, ఎందుకంటే ఫస్ట్ టైమే ఎస్ఐపి అనేది హ్యూజ్ చెప్పాము అనుకోండి, జనాలు భయపడుతున్నారు. సో సెకండ్ ఇయర్ ఆర్ మోస్ట్లీ థర్డ్ ఇయర్ నుంచి చేస్తున్నాం అన్నమాట ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అండ్ ట్యాక్స్ అడ్జస్టెడ్. ఇప్పుడు దీని మీద ట్యాక్స్ కూడా కట్ అవుతుంది, మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఒక 10% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. సో 10% కి మనం 1 time విత్డ్రా చేస్తే ఒక కైండ్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది, లేదు ఇయర్లీ విత్డ్రా చేస్తే సమ్ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి దానిలో కూడా. సో ఇదంతా కూడా మోస్ట్లీ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఇస్తున్నాము. సో మీది ఎలా జరిగింది అనేది మీ పోర్ట్ఫోలియో చూస్తే కానీ తెలీదు. ఒకసారి నాకు ఆ టికెట్ రైస్ చేయండి, దెన్ విల్ కాంటాక్ట్ యూ. ఓకే, సో ఇక్కడ 2 things అండి, ఒకటి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అండ్ మీకు కదా అందరు చెప్తున్నా, ఒకటి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్, 2 ట్యాక్స్ అడ్జస్టెడ్. ఓకే, ఈ 2 చేసిన తర్వాత యాక్చువల్ మనం అనుకున్న 1 crore వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో బట్ ఇది అంతా ఫస్ట్ ఇయర్ లో ఎవరికి ఇవ్వట్లేదు, బట్ యూ డోంట్ నీడ్ ఆల్సో ఫస్ట్ ఇయర్, మేబీ సెకండ్ ఇయర్ కూడా అవసరం లేదు, థర్డ్ ఇయర్ నుంచి మేబీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. దట్ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ విల్ గివ్ యూ బై డిఫాల్ట్ జరుగుతుంది మా సైడ్ నుంచే. ఓకే ఫైన్. సార్, మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఇయర్లీ ఎంత వరకు వితౌట్ ట్యాక్స్ డ్రా చేసుకోవచ్చు సార్? క్యాపిటల్ గెయిన్స్ 1 lakh అండి. 1 lakh వరకు ట్యాక్స్ పడదా సార్? ట్యాక్స్ పడదు. ప్రెజెంట్ 1 lakh ఉంది, మేబీ ఫ్యూచర్ లో అది 2 lakh 3 lakh కూడా అవ్వచ్చు, ఎందుకంటే 20 ఇయర్స్ 30 ఇయర్స్ టైం కదా లాంగ్ టర్మ్. ప్రెజెంట్ 1 lakh. సార్, ఇంకొక చిన్న డౌట్ సార్, అడగచ్చో లేదో తెలియదు బట్ అడగాలనుకుంటున్నాను. ఇది టర్మ్ పాలసీ హెల్త్ పాలసీ మన ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఇంకేమన్నా బయట తీసుకున్నట్టు అడిషనల్ బెనిఫిట్ ఏమైనా జరుగుతుందా సార్? లేదు, బెనిఫిట్స్ ఏమి ఉండవు, మోస్ట్లీ అంతే. కానీ ఇక్కడ క్లెయిమ్ రిలేటెడ్ సపోర్ట్ అండ్ బ్రోకర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునేది మోస్ట్లీ బ్రోకర్ నేను తీసుకుంటున్నాం, ఇన్సూరెన్స్ బ్రోకర్. సో బ్రోకర్ కి కొంచెం ఫెచింగ్ ఉంటుంది కంపేర్ టు యాక్చువల్ గా ఇన్సూరెన్స్ అనేది 3 to 4 పీపుల్ సేల్ చేయడానికి ఆప్షన్ ఉంది ఇండియాలో. ఒకటి ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఓకే, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ డైరెక్ట్ సేల్ చేస్తారు. 2, బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు, అంటే బ్యాంక్ వాళ్ళు సేల్ చేసే ఇన్సూరెన్స్ అనేది 2. 3 బ్రోకర్స్, మన చాలా బ్రోకర్స్ ఉన్నారు, ఐ థింక్ 48 to 100 దాకా బ్రోకర్స్ ఉంటుంది ఎంటైర్ ఇండియాలో. ఓకే, అండ్ 4 వచ్చి టీపీ అంటారు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళు సమ్టైమ్స్ సేల్ చేస్తారు, కొన్నిసార్లు ఓన్లీ సర్వీస్ మాత్రం ఇస్తారు. అండ్ దీని రిలేటెడ్ మార్కెటింగ్ ఛానల్స్ అనేది లింక్ అయి ఉంటుంది, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఛానల్స్ అంటారు. ఓకే, దీనిలో మీకు ద బెస్ట్ సపోర్ట్ వచ్చేటప్పటికి బ్రోకర్స్ నుంచి అనేది ఎక్కువ వస్తుంది సపోర్ట్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా వెబ్ అగ్రిగేటర్స్ ఉన్నారు కదా, వెబ్ అగ్రిగేటర్స్ కూడా సమ్హౌ దే ఆర్ సపోర్టింగ్, బట్ దేర్ మేజర్ మోటో ఏంటంటే సేల్స్ మీద ఉంటుంది కాబట్టి దే డోంట్ ఫోకస్. అండ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా బ్యాంకుల నుంచి తీసుకోకూడదు, దట్ కంప్లీట్లీ నో. ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ ఫిక్స్ చేయడానికి మేనేజర్లకి అవన్నీ పెడుతుంటారు. నెవర్ ఎవర్ టేక్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ టేక్ ఫ్రమ్ ఎదర్ ఇన్సూరెన్స్ ఏజెంట్, మీ దగ్గరలో ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా పర్లేదు, లేదు అంటే బ్రోకర్ అయినా పర్లేదు. ఆన్లైన్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే ఆన్లైన్లో వెళ్తే లైక్ మనం సింగిల్గా వెళ్తున్నట్టు, సో మనం ఏదొచ్చినా వస్తే మనం ఒక్కరిమే ఫైట్ చేయాల్సి వస్తుంది, సో కొంచెం సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది డైరెక్ట్ ఆన్లైన్. బట్ ప్రీమియం వైజ్ అయితే డైరెక్ట్ ఆన్లైన్ లోనే మనకు కొంచెం తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. అవును సార్, యా కరెక్ట్. రిలేటెడ్ టు లాస్ట్ క్వశ్చన్ అండి, అంటే ఇమీడియట్ క్వశ్చన్, దానికన్నా ముందు క్వశ్చన్, గోల్డ్ మెంబర్ గానే నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చాను అండ్ వాట్ ఎవర్ యూర్ సెగ్మెంట్ లైక్ ఇన్సూరెన్స్ కానీ మెడికల్ కానీ కావాల్సినవి చెప్పే అని కూడా ఆల్రెడీ దేర్. బట్ వన్ థింగ్ నేను నా నీడ్స్ షేర్ చేసినప్పుడు ఎస్ఐపి అని రికమెండ్ చేశారు, బట్ మై సాలరీ హౌ ఇట్ కమ్స్ ఐ కాంట్ అఫోర్డ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎస్ఐపి అనమాట. My okay. need is like, after 55 years, now I'm 42, 42 and 44, my wife is 42, I'm at 44. I don't have, how after I stop my job, I don't have any sort of pension because we work with private organizations. Mm-hmm. So after 55,
how to get make a living or get a support vision adugutha unnanu normal call chestapudalla they tell the general what to be done but SIP is good andi ani cheptunnaru I think I raised one's ticket to you also I didn't attend more, almost 2 months nenu attend avaledu ippudu malli attend avutanu question okay. question can you I mean you want to take up in this call or then later how do I go about it no no meeru public ga arigaru kabatti and I tried to explain this problem it's problem okay ee problem ki try to give a global solution okay so ikkada enante okati mana affordability ani meeku kada meeru mute chesukondi okay so retirement anedi the most important thing and ippudu mana planning lo kuda the first meeku design chesede retirement plan okay retirement planning tarvate illaina car aina lende pillala education aina vere aina vastayi okay so in case in some other worst case mee retirement lo dabbu lekapothe em cheyali generally so deeniki two situations unnai okati mana like life style anedi oka change cheyalsu untundi ante manam లో రెంట్ ఏరియాలోకి వెళ్ళడం లేదంటే కొంచెం తక్కువ ఖర్చు అయ్యేటట్టు చూసుకోవడం ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండి చేసుకోవడం ఆప్షన్ వన్ ఆప్షన్ టూ వచ్చి ఏదైనా విలేజ్ కి మూవ్ అవడం అనేది ఆప్షన్ టూ ఓకే సో ఆప్షన్ టూలో విలేజ్ కి మూవ్ అవడంలో కూడా ఇంకొక ఆప్షన్ ఉంది అదేంటంటే ఫ్యూచర్ నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇంకా నాట్ ఎట్ స్టార్ట్ అయ్యాడు ఫుల్లీ బట్ ఫ్యూచర్ లో స్టార్ట్ అయ్యేది ఏంటంటే రిటైర్మెంట్ హోమ్స్ కాన్సెప్ట్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ రోజుల్లోనే పిల్లలు ఎవరూ కూడా పెద్దవాళ్ళని చూడట్లేదు ఇంకొక 10-20-30 ఇయర్స్ తర్వాత డెఫినెట్ గా చూడరు అనేది జనరల్ కాన్సెప్ట్ చూడాల్సిన అవసరం కూడా రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ఈ రిటైర్మెంట్ హోమ్స్ అనే కాన్సెప్ట్ ఓకే ఈవెన్ ఐ వాంట్ స్టార్ట్ అట్ రిటైర్మెంట్ హోమ్స్ సో దీనిలో ఏంటంటే కంప్లీట్ మెడికల్ అసిస్టెన్స్ ఇస్తారు లైక్ ఒక సర్టెన్ ప్లేస్ లో ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది లోపల ఇన్సైడ్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ మనం బెడ్ మీద ఉండి లెగలేకపోయిన సిచ్యువేషన్ లో కూడా ఆ నర్సెస్ ఆ సర్వీస్ అనేది చేస్తారు కంప్లీట్ they will take care and mana chuttu mana age lo unna friends untaru and konni ee concepts lo endante they merging old age with orphanage okay old age home with orphanage it's not old age home double lekunda donations meda unde adi old age home avutadi idenante double unna vallu rich segment join ave segment idi so they invest they buy some plot flat in this area they do and they completely the retirement will be taken care by that company annatu okay inka appudu chuste urban club chudochu urban club ela aithe mana intiki vachi service ichi complete service based edi kavalanu chestundo the same way retirement homes anedi concept untundi so double unte happy retirement anedi possible you can go out of india tours you can enjoy like anni chestu the support is taken care by the retirement homes సో ఒకటి మనం ఏదైనా విలేజ్ కి వెళ్ళి మనందరం కొనుక్కోవడం అనేది ఆప్షన్ వన్ లేదు అంటే ఈ రిటైర్మెంట్ హోమ్స్ లో అయినా జాయిన్ అయినా దే విల్ టేక్ కేర్ దే ట్రీట్ అస్ వెరీ రిచ్ ఫ్యూచర్ అంతా బానే ఉంటుంది ఓకే ఎందుకంటే ప్రాబ్లం సారీ వ్యాస్కర్ ఐ థింక్ యూ మిస్అండర్స్టుడ్ మై క్వశ్చన్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ రిటైర్మెంట్ హోమ్ రాదర్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆన్ రిటైర్మెంట్ హోమ్స్ నా క్వశ్చన్ వాస్ లైక్ ఐ బయింగ్ హౌస్ ఆర్ బయింగ్ ల్యాండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ కిడ్స్ my insurance medical insurance term insurance whatever you have done is there and what about my income how to after 55 or after retirement how would I get money I may have a house to live but to live 30,000 to 35,000 we need to have per month to survive so to get that monthly income later what should I do now అది మంత్లీ ఇన్కమ్ వచ్చే ఆప్షన్స్ ఈవెన్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు మీకు కావాలన్నా దెర్ ఈస్ ఐసీఐసీఐ ఫ్రీడమ్ SWP అనే కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు కావాలంటే లేదు ఫ్యూచర్ లో కావాలంటే ఐసీఐసీఐ ఫ్రీడమ్ SIP ఉంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దట్ విల్ గివ్ మంత్లీ రిటర్న్స్ అంటిల్ డెత్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆల్సో మన మనీ అనేది మన ఓకే ఇది ఐసీఐసీ వాళ్ళు చేస్తుంది ఇన్ జనరల్ మనం కూడా ప్లాన్ చేసేది అది మీరు ఈవెన్ ఐసీఐసీలో చేయకపోయినా వేరే అదర్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా కానీ ఒకసారి లంసమ్ అమౌంట్ నుంచి మంత్లీ విత్డ్రావల్స్ అనేది ఉంటుంది దాన్ని SWP ప్లాన్ అంటారు సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం మంత్లీ ఇన్కమ్ కి ఓకే సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మంత్ కి 20,000 ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ మంత్ కి ఫస్ట్ ఇయర్ కి 20,000 పర్ ఇన్కమ్ అనేది ఎనఫ్ అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కి అది 22,000 25,000 అవ్వాలి ఆ నెక్స్ట్ ఇయర్ కి 30,000 అవ్వాలి ఆ నెక్స్ట్ ఇయర్ కి 35,000 అవ్వాలి
అంటిల్ మనం చనిపోయే వరకు ఆ ఇన్కమ్ అనేది పెరుగుతూ మనకి ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. సో దాని రిలేటెడ్ విల్ గివ్ ఎ ప్లాన్ రిటైర్మెంట్ అయితే. ఓకే, ఐ మీన్ యుల్ సెండ్ మీ టండి ఆర్ యు హావ్ టు రీచ్ యు బ్యాక్ అలా అంటే బై డిఫాల్ట్ జరుగుతుంది బేస్డ్ ఆన్ ఏజ్ విల్ గివ్ దట్. అంటే మీకు ఇప్పుడు అవసరం లేదు. ఇఫ్ సమ్ పీపుల్ ఇస్ అప్రోచింగ్ అట్ 55 60 వి డు దట్ బై డిఫాల్ట్. నో నో, అంటే అది రావాలంటే ఇప్పుడు నేను ఐఎమ్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ సో దట్ ఐ కెన్ బి ఏబుల్ టు గెట్ దట్ మనీ ఆఫ్టర్ 12 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. అలా నేను 45 కదండి, 55 తర్వాత 58 తర్వాత వెన్ ఐ వాంట్ రిటైర్ ఐ షుడ్ గెట్ మనీ, అంటే ఐ షుడ్ ఇన్వెస్ట్ సంథింగ్ కదా, లేకపోతే హౌ విల్ ఇట్ వర్క్? లేదు, మీరు ఇప్పుడు జనరల్ గా ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మనం చేస్తాము, మీరు అడిషనల్ ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే చెప్పండి, విల్ గైడ్. Yeah, we, I'm interested to make some investment. Then please please raise a ticket. Our team will contact you. Okay. Ade, that is, when they are communicating, they are already communicating whatever is already been shared rather than what you were saying about some plans which are post-retirement to help. I didn't hear. So, how to specify? No, no. In the middle of the last month, we are posting Freedom SIP related. If you attend that session, మీకు అది అర్థం అయ్యేది. ఎనీహౌ నో ఇష్యూ, ఒకసారి టికెట్ రైజ్ చేయండి, ఆ టీమ్ విల్ కాంటాక్ట్ యూ. ఓకే, థాంక్ యూ. హలో వాసు గారు, కమల్ అండి. కమల్ గారు చెప్పండి. సార్, యాక్చువల్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసాము. ఓకే, మధ్యలో మీరు ఫ్రీడమ్ ఎస్ఐపి అని అన్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ లో మనం కంటిన్యూ అవుతున్నాం, ఆ అమౌంట్ నే మనం ఫ్రీడమ్ ఎస్ఐపి కింద మార్చుతారా ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆ 6 ఇయర్స్ ఆర్ అదర్వైజ్? యాజ్ లాంగ్ యాజ్ విల్ కంటిన్యూ విత్ ద మ్యూచువల్ ఫండ్స్, ఆఫ్టర్ దట్ అదే ఫ్రీడమ్ ఎస్ఐపి కింద మారుతుందా ఇన్ కేస్ ఫీచర్? ఫ్రీడమ్ ఎస్ఐపి అనేది ఐసిఐసిఐ బ్రింగ్ చేసిన కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్. అది యాజ్ లైక్ ఇప్పుడు ఇందాక రెడ్ జాయింట్ కూడా అనుకున్నాం కదా, అలాగే ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళు తెచ్చారు. జనరల్ గా మనం చేసే జనరల్ గా ఏమవుతుంది అంటే, హ్యాపీ కాయిన్ లో వీ ఇంప్లిమెంట్ దట్ స్ట్రాటజీ. ఇది మనము మనకు వచ్చిన అమౌంట్ తోటి ఫండ్స్ ని బేస్ చేసుకుని మేము చెప్తాం. జనరల్ గా ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్ఐపిలో ఏంటంటే, సజెషన్ అనేది డైరెక్ట్ ఐసిఐసిఐ కేర్ తీసుకుంటుంది, ఇక్కడ మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే మంత్లీ మంత్లీ రిటర్న్స్ వచ్చినట్టు మీకు చేస్తారన్నమాట. ఓకే, నార్మల్ గా మీరు దానిలో ఇన్వెస్ట్ చేయకపోతే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పార్ట్. మీరు దానిలో ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్ ఐసిఐసిఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అది అర్థమైందండి, యాక్చువల్ గా ఓకే. కానీ ఇక్కడ మనం కూడా ఫ్రీడమ్ ఎస్ఐపి మన మన హ్యాపీ కాయిన్స్ నుంచి కూడా చేస్తున్నారు కదా, ఐసిఐసిఐ కాకుండా. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన 10 ఇయర్స్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అమౌంట్ నేను ఫ్రీడమ్ ఎస్ఐపిలో రన్ చేశాను అనుకోండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10,000 నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినాను, ఇంకో 10,000 ఫ్రీడమ్ ఎస్ఐపిలో పెట్టాను. ఓకే, సో బోత్ రెండు సేమేనా నాకు ఫైనల్ గా జనరేట్ అయ్యే అమౌంట్ కి, ఐ మీన్ ఆఫ్టర్ 10 ఇయర్స్ సేమ్ ఉంటుంది? సేమ్ ఉంటుంది, ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, నో డిఫరెన్స్. అంటే ఏది ఏది బెస్ట్ ఉండొచ్చు అంటారు, అంటే మీరు అది గ్యారంటీడ్ కదా, మీ ఫ్రీడమ్ ఎస్ఐపి అనేది గ్యారంటీడ్ కదా, సమ్ అమౌంట్ తీసుకోవచ్చు బట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టింది ఈజ్ మోర్ దాన్ దట్ ఆర్ అదర్వైజ్ ఎట్లా ఉంటుంది? ఇట్స్ నాట్ మోర్ దాన్ దట్, ఇట్స్ నాట్ లెస్ దాన్ దట్, ఈక్వల్. ఇప్పుడు వాళ్ళు గ్యారంటీ ఇస్తుంది ద మినిమం క్యాలిక్యులేషన్ మీద గ్యారంటీ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్, మీకు ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ 5.5% వడ్డీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు 4% అనేది ఎవరికైనా గ్యారంటీ ఇవ్వచ్చు. ద సేమ్ వే మ్యూచువల్ ఫండ్స్ ఐసిఐసిఐ అనేది గ్యారంటీడ్ గా సమ్ అమౌంట్ పే చేస్తానని చెప్తుంది, ఎందుకంటే దే అనలైజ్ లాస్ట్ 30 ఇయర్స్ డేటా. సో ఈవెన్ దో ద గివింగ్ గ్యారంటీ, దట్స్ నాట్ యాక్చువల్లీ గ్యారంటీ. ఈవెన్ మనం బయట నుంచి చేసినా దట్స్ నాట్ ఇంపాక్ట్ ఎనీథింగ్. ఓకే, పెద్దగా ఇంపాక్ట్ ఏం చేయదు. ఓకే, అట్లీస్ట్ సిమిలర్ ఉండొచ్చు దగ్గర దగ్గరగా, మోస్ట్లీ దగ్గర దగ్గర ఉంటాయి. అండ్ దాని మూలంగా బెనిఫిట్ ఏంటంటే, జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో మనీ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసేయచ్చు. బట్ ఫ్రీడమ్ ఎస్ఐపిలో ఏంటంటే లాక్ఇన్ ఉంటుంది కాబట్టి, ఆ 8 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్ మనం కొంచెం స్ట్రిక్ట్ గా చేస్తామనే బిహేవియరల్ రిలేటెడ్ ఒకటి ఉంటుంది. సో మేము ఎలా సజెస్ట్ చేస్తున్నామంటే, ఒక 10,000 ఎస్ఐపి ఉన్నప్పుడు ఒక 2,000 దానిలో పెట్టమని చెప్తున్నాం, మిగిలిన 8,000 జనరల్ గా అవుట్ సైడ్ చేస్తున్నాం అన్నమాట. వాసు గారు, హలో. యా, నాగిరెడ్డి అండి. చెప్పండి నాగిరెడ్డి గారు. ఇప్పుడు యాక్చువల్ రీసెంట్ గా నేను గోల్డ్ మెంబర్షిప్ లో జాయిన్ అయ్యానండి. లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ రికమెండేషన్స్ కూడా మీ వైపు నుంచి ఏమైనా ఉంటాయండి?
మీరు లంసమ్ వస్తే ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయండి, విల్ గైడ్ యూ. అది ఏం చేయాలి అంటే లిమిటేషన్ ఇంత మినిమం ఇంత అని ఏమైనా ఉందా? రియల్ ఎస్టేట్ పర్పస్ అడుగుతున్నా నేను. లేదు లేదు, అసలు మీ దగ్గర డబ్బులు ఉంటే ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయండి, విల్ గైడ్ యూ అకార్డింగ్ టు దట్ రైట్ టైం. ఇప్పుడు 10 lakhs దగ్గర కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, 5 lakhs దగ్గర కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఈవెన్ 70,000 దగ్గర కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. లేదని మంత్లీ చేస్తారంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ మీ క్రైటీరియన్ బట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ మారిపోతుంది. ఓకే ఓకే. అండ్ కొంతమంది ఎప్పుడు కావాలో నాకు తెలీదు, నాకు కొన్ని రోజులు పెడదానా అంటే దానికి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ అంటుంది, అంటే ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తారనే దాని మీద కూడా. అంటే మీ వీడియోలో చెప్పినట్లు కొంచెం రిస్క్ బేర్ చేసే ఆలోచన ఉన్నప్పుడు, ఒక 20-30% అలా చేయాల్సినప్పుడు చేసే ఆలోచన ఉన్నప్పుడు అడ్వైజ్ చేస్తానని చెప్పారు కదా, దాని గురించి అట్లాంటి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ రికమెండ్ చేస్తారు? అలా ఏం లేదు, డబ్బులు ఉండి ఇమీడియట్ గా చెప్పండి, అక్కడ మీకు క్వశ్చన్స్ అడుగుతారు డైరెక్ట్, ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తారు, మధ్యలో ఏమైనా డబ్బులు కావాలా, మంత్లీ కావాలా రిటర్న్స్, లేదంటే ఇయర్లీ కావాలా రిటర్న్స్, ఆ కైండ్ ఆఫ్ మీకు అడిగినప్పుడు దాని ప్రకారం మీరు చెప్తే దాని ప్రకారం మీకు ప్లాన్ వస్తుంది. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ వాసు గారు. నేను లాస్ట్ మంత్ తీసుకున్నాను, లాస్ట్ మంత్ 24th October లో మెంబర్షిప్ తీసుకున్నాను. అండ్ నేను సబ్మిట్ చేశాను ఎక్సెల్ ఫైల్ ఫస్ట్, వాట్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్ అండ్ వాట్ ఆర్ మై కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, బట్ టిల్ నౌ ఐ హవ్ నాట్ గాట్ ఎనీ కన్ఫర్మేషన్. దే యాస్ పర్ యూ దేర్ విల్ బి సమ్ షెడ్యూల్డ్ మీటింగ్ విల్ బి దేర్, బట్ నథింగ్ హస్ హ్యాపెన్డ్. జనరల్లీ విత్ ఇన్ 10 ఐ డిడ్ గెట్ కన్ఫర్మేషన్ ఆల్సో వెదర్ మై ఫైల్ ఇస్ బీన్ రిసీవ్డ్ ఆర్ నాట్, బికాస్ ఐ connected through your link, so I should have sent mail so that I would have got at least I would have reference of that mail. Okay, yeah, Mahesh, did you verify this? My name is Som Shekhar. Meed gaadu nenu. No Chandrasekhar. Yeah, meer email id ok sir post cheyandi, he will assist you and yeah. Okay. But the response I feel I got only one call after second day or something, after that there is nothing. The speed what I am expecting with the fee what I paid, I am not getting that response. Okay, actually these employees are free as per me, so we like inga they are expecting customers work anedi feel inga fulfill ga ledu, they are working at 60% or 65% rate degree work chestunnaru. ఐ థింక్ మీ దగ్గర సమ్ ఏదో ఎక్సెల్ షీట్ కానీ సమ్వేర్ ఏదైనా మిస్ అయి ఉండొచ్చు. ఐ లాస్ట్ దట్ సిఆర్ఎఫ్ రిపోర్ట్ సో దట్ ఐ కెన్ వెరిఫై. సో ఐ వెరిఫై. నాకైతే ఒకసారి క్వశ్చన్ ఏంటంటే, ఒక అంటే బేస్డ్ అపాన్ మీరు ఇచ్చిన వీడియోస్ అవి కన్ఫర్మ్ కంప్లీట్ అయితేనే కానీ మీ పీపుల్ కాల్ చేయరా, లేకపోతే బిఫోర్ దట్ దే విల్ అప్రోచ్ సార్? అకార్డింగ్ టు మీ ఎవ్రీ 3 days కి ఒక కాల్ అనేది రావాలి, 3 to 4 days కి. ఫస్ట్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ మెయిల్, దట్ ఈస్ వై ద రిపీటెడ్ మెయిల్స్ ఆర్ కమింగ్ ఎవ్రీ 2 days ఆర్ 3 days, ద మెయిల్స్ షుడ్ బి కమింగ్ అప్, సో దట్ ఈస్ కమింగ్, బట్ నో కాల్. అండ్ ఎస్ ఐ హావ్ కంప్లీటెడ్ వీడియో అండ్ ఆల్, అగైన్ దట్ ఈస్ అగైన్ టు టేక్ మెంబర్షిప్ మోస్ట్ ఆఫ్ దట్, అండ్ దెన్ ఇట్ వాస్ వెరీ బేసిక్ ఓన్లీ, ఐ డింట్ గెట్ ఎనీ మచ్ లైక్ టర్మ్ లోన్ టర్మ్ పాలసీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ లైక్ liquid fund. I crossed all those investments. I'm looking a little bit more, because in your orientation or what you call that progressify, you told at least minimum 20% is what we suggest. So in your videos and all, it is not coming out. So I thought you want to give us some guidance. Okay, video course is to make up people అడ్జస్టెడ్, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ లెవెల్స్ నుంచి పీపుల్ వస్తూ ఉంటారు. ఆ వీడియో కోర్స్ ద్వారా ఏంటంటే దే కమ్ ఇన్ టు వన్ లైన్, దెన్ ఏ సిఎఫ్పి విల్ టాక్ టు ద పర్సన్ విత్ ద ఎక్సెల్ షీట్, అది మాట్లాడిన తర్వాత అది ప్రాపర్గా సెట్ అవుతుంది. ఆ కాల్లోనే మీకు మొత్తం క్వశ్చన్స్ అన్ని క్లియర్ అవ్వాలి, అండ్ మీరు అనుకునే ఎక్స్పెక్టేషన్ అని మీరు మీట్ అవ్వాలి. ఇఫ్ యూ నాట్ మీటింగ్ ఇట్, ఇమీడియట్లీ యూ నీడ్ టు రిపోర్ట్ టు మీ, సో ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. జనరల్గా జరిగే ప్రాసెస్ అనేది అది. Okay, but yes, I gave it. I'm almost, I thought, okay, 10 days is maybe yeah, because of Diwali festival and all. So I thought at least from Monday, there will be some mails or some calls will be coming. I didn't get anything. Even today, it is Tuesday over. Okay. Mails are coming, but then we reply to our team will get back. So either that. What is it like general mail? Yes, I'll raise that ticket now. Okay, okay. No need. I mean, verify German Japan completely. నాకు కావాలి, దెన్ వీల్ వెరిఫై.
రావట్లేదని అండ్ నా దగ్గర నుంచి మంత్లీ ఒక ఈమెయిల్ వస్తుంది, దానిలో నా నెంబర్ కూడా ఇచ్చా డైరెక్ట్, వాట్సాప్ నెంబర్ డైరెక్ట్లీ యూ కెన్ వాట్సాప్ మీ సో దట్ ఐ కెన్ డైరెక్ట్లీ చెక్. ఓకే, సో ఫర్ ఎనీ క్వరీస్ ప్లీజ్ రైస్ టికెట్. సో టికెట్ని అయితే నేను ట్రాక్ చేయగలను, డైరెక్ట్ ఈమెయిల్ అయితే మళ్ళీ అదేమైనా మిస్ అవ్వచ్చు సమ్ టైమ్స్. ఓకే, బట్ యాజ్ పర్ ద ప్రాసెస్ ఫస్ట్ వన్ మంత్లో మీకు ఎక్సెల్ ఎక్స్ప్లెనేషన్ అయ్యి మీరు నాకు నెక్స్ట్ 2 మంత్స్ కాల్ వద్దనే వరకు మా వాళ్ళ దగ్గర నుంచి ఫాలో అప్ ఉండాలి. ఇన్ కేస్ అది మిస్ అయితే కనుక ఇట్స్ అ బిగ్ క్రైమ్ అన్నట్టు, నేను దాని మీద వర్కౌట్ చేస్తాను. ఓకే, ఎవరిదైనా మిస్ అయిందేమో. సో మీకు ఏమైనా ఉంటే కానీ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, సో దట్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ డైరెక్ట్లీ. వాసు వాసు గారు, ఐఎమ్ వెంకటరమణ అండి. సార్ యాక్చువల్లీ నాది ఒక కార్ లోన్ ఒకటి ఉందండి. సో నా దగ్గర ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ కొంచెం ఉంది. సో నేను అది అంటే పార్ట్ పేమెంట్ కింద కొంత పే చేసేయమంటారు, లేదంటే అమౌంట్ దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా, ఈ కార్ లోన్ కంటిన్యూ చేయమంటారు? కార్ లోన్ ఎంత ఉందండి? అరౌండ్ 10 lakhs ఉందండి. అంటే అప్రాక్సిమేట్లీ నేను ఇప్పుడు 23,000 పే చేస్తాను ఎవ్రీ మంత్. ఓకే, ఇంకొక 3.5 years ఉందండి. ఓకే, సో అదైతే కొంచెం క్యాలిక్యులేషన్కి వెళ్ళాలండి, క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని తెలుస్తుంది. సో ఒకసారి టీమ్ని కాంటాక్ట్ అవ్వండి, దెన్ దే విల్ గివ్ యూ దట్ క్యాలిక్యులేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంట్రెస్ట్ రేట్ని బట్టి అది క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే ఓకే, ఫైన్ అండి, థ్యాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వాసు సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ రమ్ సుభాష సార్. చెప్పండి, చాలా రోజులు అయింది మీతో మాట్లాడేది. సార్ సార్ సాఫ్ట్వేర్ ఒకటి ఏదో క్రియేట్ చేస్తున్నాము, 1-to-1 వస్తుంది అది అన్నారు సార్, ఎంతవరకు వచ్చింది సార్? అది వచ్చింది కదా, 2% క్లబ్ అనేది. మీరు జాయిన్ అవ్వలేదు ఇంకా? లేదు సార్. లేదు, మీకు అందరికి ఈమెయిల్ వచ్చింది అండ్ మా టీం కూడా కాంటాక్ట్ అయ్యారు. టీమ్ కాంటాక్ట్ అయ్యారు కానీ సార్ ఆ సాఫ్ట్వేర్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, ఏం చెప్పలేదు అసలు. ఇక్కడ అదే 2% క్లబ్ సాఫ్ట్వేర్, మీరు ఒకసారి టీమ్ కాంటాక్ట్ చేయండి, దే విల్ గైడ్. లేదంటే నాకు ఒకసారి టెక్స్ట్ చేసి నేను చెప్తాను వాళ్ళకి. సార్ సార్ ఓకే సార్. ఇంకోటి చిన్న విషయం సార్, సార్ ఇంకోటి సార్ చిన్నది, నాది సిబిల్ స్కోర్ తగ్గింది సార్ బాగా, వేరే దానికి షూరిటీ ఇచ్చి కోర్ట్ రికవర్ అవుతుంది. అది మళ్ళీ సిబిల్ స్కోర్ పెరగాలంటే కొద్దిగా ఎట్లా సార, టిప్స్ ఏమన్నా? యా షూర్ అండి, అది నేను మీకు వీడియో కోర్స్ ఇస్తాను, అది ఒకసారి చేయండి, మీకు ఐడియా వస్తుంది కంప్లీట్గా. అండ్ మీరు డిపార్ట్మెంట్లో ఉంటూ ఇలా చేయకూడదు కదా, మీకు తెలుసు కదా ఆల్రెడీ. యా ఫైన్ అండి. వాసు గారు వన్ క్వశ్చన్ అండి, ద ఇన్వెస్ట్ డాట్ ఇన్ అని ఒక సైట్ ఉండేది కదా ఇంతకు ముందు, సో అది అందులో లాగిన్ అవడానికి ట్రై చేసిన ఇవాళ, అది సైట్ డౌన్ లో ఉన్నట్టుందండి? లేదు, అప్లోడ్ ఉంది, బట్ అది ఇన్వెస్ట్ డాట్ ఇన్ కాదు, 2% క్లబ్. 2% అంటే ఇంతకు ముందు అందులో షీట్స్ అవి అప్లోడ్ చేశాను, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అందులో ఉన్నాయన్నమాట. ఓకే ఓకే ఫైన్. అండ్ ప్రీవియస్ కస్టమర్ సోమశేఖర్ గారు మీరు మెయిల్ పెట్టారు కదా, నేను చెక్ చేశాను, ఇట్స్ రాంగ్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. మా పీపులే కాల్ చేయలేదు మీకు, 28/10/2021 ఆ తర్వాత మీకు కాల్ రాలా, మేము మాట్లాడదాం టీమ్ తోటి. ఇట్ షుడ్ నాట్ మిస్ లైక్ దిస్. థ్యాంక్స్ అండి. Even it happens to me also. Almost 20 days tarvata I only call back to somebody, then they realized and they started. Okay, and somehow it's get done, but somewhere it is getting late or delayed. You have to take care of this. Yeah, fine, I'll check just. Hi Vasu garu, sir. Yeah, hi. అంటే రీసెంట్లీ లాస్ట్ రీసెంట్లీ జాయిన్ అయినండి ఇది గోల్డ్ మెంబర్షిప్ లో. సో ఐ మీన్ మై ఏజ్ 30, ఇంకా మ్యారీడ్ అవ్వలేదు. సో ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాను ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ కి. ఫార్చునేట్లీ అంటే ఐ మీన్ లాస్ట్ ఏప్రిల్లోనే నాకు ఈ ట్యాక్స్ ల్యాబ్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. సో ఈ ట్యాక్స్ ఫిల్లింగ్ అని 81C అని వీట్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంటే సపోర్ట్ ఇస్తారా సార్ ఇట్లా ఫిల్ చేయడానికి కానీ? ఇలా ట్యాక్స్ ఫైలింగ్ దట్ మీన్ ట్యాక్స్ ప్లానింగ్ అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా ఎక్స్ట్రా ట్యాక్స్ కట్ అవుతుందా లేదంటే దాని రిలేటెడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీకు గైడ్. ఫిల్లింగ్ రిలేటెడ్ అయితే మీరు ఇయర్ స్టార్టింగ్ లో ఫిల్ చేస్తారు కదా, అప్పుడు గైడెన్స్ గైడెన్స్ ఇస్తారు.
టాక్స్ ప్లానింగ్ అనేది ఉంటుంది. రిటర్న్ సబ్మిట్ చేయడం అదంతా ఉండదు. గుడ్ ఈవినింగ్ అండి వాసు గారు, నేను మురళి. గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ అండి. అది మా వైఫ్ ది టీడీఎస్ 15,000 కట్ అవుతుందండి. ఇప్పుడు అది ఎలాగా కట్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవాలి? అది కట్టకుండా ప్లాన్ చేసుకోవాలి అంతే. హాయ్ వాసు గారు. హలో 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 వాసు గారు అన్న పేరు లోకుమార్ అండి. హలో కుమార్ గారు చెప్పండి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు అప్రిషియేట్ యూ అబౌట్ ఈ పర్టికులర్ వాట్ యు కాల్ ఈవెంట్ ఆర్ మీటింగ్. ఎందుకంటే ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ దట్ మన ఎర్రచందనం రిలేటెడ్ స్టఫ్ ఏదైతే ఉందో, యా డెఫినెట్లీ అంటే మాటలు ఉంటే అట్రాక్టివ్గానే ఉంది. బట్ ఎప్పుడైతే వన్ ఆఫ్ ద మెంబర్ ఎప్పుడైతే హార్టికల్చర్ గురించి డిస్కస్ చేస్తారు, దెన్ ఐ రిలైజ్ దట్ దిస్ ఈస్ ఓన్లీ అ మార్కెటింగ్ స్ట్రాటజీ అని అనేది అర్థమైంది. దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ అప్రిషియేట్. బట్ మీటింగ్ అటెండ్ అవడం వల్ల అట్లీస్ట్ ఐ ఆమ్ ఏబుల్ టు సేవ్ 6 to 7 lakhs ఇఫ్ ఆ మార్కెటింగ్ లోకి మునిగిపోయి కనుక నేను ఇన్వెస్ట్ చేస్తుంటే. దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఈస్ ఐ హావ్ టు అప్రిషియేట్. దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ రైట్ నౌ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మోస్ట్లీ ఫ్రాడ్స్ రిలేటెడ్ అయితే కనుక నేను చెప్పాను కదా ఒక 6 to 8 hours సెషన్ ఉంటుంది, దాన్ని అయితే కంపల్సరీ అందరూ అటెండ్ అవ్వాలి. సో దానిలో ఇన్ డీటెయిల్ విల్ కమ్ టు నో ఆ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, మీరు ఎక్కడ లాస్ అవుతున్నారు బై జాయినింగ్ ఇన్ హ్యాపీ గాన్, హౌ యూ గెట్ బెనిఫిట్ అనేది మోస్ట్లీ క్లారిటీ అనేది ఆ సెషన్లో వస్తుంది. లైక్ ఇయర్లీ వన్స్ అనేది మీరు అటెండ్ అవ్వాలి అది. సో అది మోస్ట్లీ నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ ఎండ్ కానీ ఉంటుందండి, అదైతే మిస్ అవుతుంది. వాసు గారు, ఈ ఫైనాన్షియల్ టాక్స్ ఫైలింగ్ పరంగా సజెషన్స్ ఏమైనా ఇంప్రూవ్ నారడ్జన్ ఇంప్రూవ్ చేయొచ్చు కదా మాకు? యా షూర్ అండి. టాక్స్ ప్లానింగ్ అనేది కంపల్సరీ పార్ట్ ఆఫ్ దిస్. ఐ మీన్ అంటే ఆ నాలెడ్జ్ అవేర్నెస్ అనేది ఎక్కువ ఉండట్లేదు. ఈవెన్ అది చేయాలన్నా కూడా మాకు కన్ఫ్యూజన్ ఉంటుంది టాక్స్ ఫైలింగ్. సో ఏదైనా కోర్స్ కానీ ఏమైనా ఉంటే మాకు షేర్ చేయొచ్చు కదా? మ్యూట్ చేయండి. మ్యూట్ చేస్తున్నాను. యా నేను మ్యూట్ చేశాను అందరిది. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. యా టాక్స్ ఫైలింగ్ పరంగా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. అసలు ఏంటి అనేది, ఎలా అనేది, ఎందుకు అవసరం, ఎట్లా అనేది కూడా అసలు క్లారిటీ లేకుండా ఉంది. సో దాని పరంగా మీరు అవేర్నెస్ తీసుకొచ్చి మాకు నాలెడ్జ్ అనేది షేర్ చేసి మమ్మల్ని ఇంప్రూవ్ చేయొచ్చు కదా? షూర్. టాక్స్ ప్లానింగ్ అయితే నేను చేస్తాను అండి. దాని మీద ఆల్రెడీ ఒకటి చేశాను, బట్ అది అవుట్డేటెడ్ అయిపోయింది. 1 year బ్యాక్ చేశాను. సో 1.5 years అవుతుంది. సో న్యూగా మళ్ళీ ఇంకోసారి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తా అన్నారు కదా, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మనకు? ఆల్రెడీ కువేరస్ ఈవోతో నేను మాట్లాడాను. ఆల్రెడీ ఈ సెటిల్మెంట్ యూ వాంట్ టు మీట్ మీ. సో నేను బెంగళూరు వెళ్ళాలి, బట్ ఈ కాన్వర్సేషన్ 3 months బ్యాక్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు. సో ఐ హావ్ టు కాంటాక్ట్ హిమ్ అగైన్. అంటే మేబీ మేము ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 1 to 2 1 year టైం పడుతుంది అండి మొత్తం డైరెక్ట్ అవ్వాలంటే. ఓకే ఓకే. మాకు ఎందుకంటే జనవరి నుంచి ఏమైనా వస్తుందేమో అన్నట్టుగా మా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాము. లేదు టైం పడుతుంది ఇదైతే, బట్ అది మస్ట్ అండి. ఎందుకంటే ద ఫ్యూచర్ అంటే లైక్ యువర్ ఎంపైర్ ఆఫ్ యువర్ కింగ్డమ్. ఓకే, సో థింగ్ ఏంటంటే మీరు అంటే అందరితోటి టచ్ లో ఉండాలంటే కష్టం. అంటే మిమ్మల్ని చూస్తే మేమంతా ఇన్స్పైర్ అయ్యి వి పేడ్ ఫర్ యూ. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే అంటే మాకు మీరు హౌకమ్ అంటే ఎంత టైం మీరు మాకు కేటాయిస్తారు? అంటే ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్,
బట్ స్టిల్ ఒక చిన్న ఇదితోటి మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే అట్లీస్ట్ మంత్లీ మాకు మీకు మీతోటి మీకు ఎంత ఇంటరాక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ కాల్ సో ఫార్, ఇప్పటిదాకా వచ్చిన కాల్స్ లో మీ టీమ్ మెంబర్స్ ఏ కాల్ చేస్తారే కానీ, అంటే ఆబ్వియస్లీ కింగ్డమ్ లో కూడా కింగ్ ఒక్కసారి కలుస్తాడే కానీ ఆల్ ద టైమ్ ఆల్ టైమ్ కలవడు, బట్ స్టిల్ ఒక్కసారి ఎంత టైం మాకు మీరు కేటాయిస్తారు అది. నేను మోర్ ఇన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి ఇన్స్టెడ్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ క్లయింట్స్ ఇంకా పెరిగే కొద్దీ ఇట్ విల్ బి మోర్ కాంప్లికేటెడ్. ఓకే, సో నీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం అనేది కష్టం, బట్ నేను ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒకరికి కూడా నో చెప్పలా నాతో కాల్ మాట్లాడాలన్నా, లేదంటే డైరెక్ట్ మీటింగ్ అయితే మీట్ అవ్వలేదు ఎవరిని, బట్ కాల్ అయితే కనుక ఐ నెవర్ రిజెక్టెడ్ ఎనీవన్ అంటిల్ నౌ ఇన్ దిస్ ఎంటైర్ లైక్ 3,000-5,000 కస్టమర్స్. ఓకే, సో బేసిక్గా హౌ వీఆర్ హ్యాండ్లింగ్ అంటే ఆల్ ద బేసిక్ లెవెల్ డౌట్స్ విల్ బి క్లియర్డ్ బై సిఎఫ్పీస్ ఆర్ లోయర్ లెవెల్ టీమ్. ఓకే, ఇఫ్ సంథింగ్ కాంప్లికేటెడ్ వచ్చినప్పుడు వీళ్ళే డైరెక్ట్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేనే డైరెక్ట్ మాట్లాడతా, ఇక అది వీళ్ళ దగ్గర సాల్వ్ అవ్వదు అనుకున్నప్పుడు డైరెక్ట్ నాకే వస్తుంది కాల్, అది మీరు అడగక్కర్లేదు, డైరెక్ట్ ఇట్ విల్ కమ్ టు మీ. సో మోస్ట్లీ ఏంటంటే ఒక సేమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సేమ్ కైండ్ ఆఫ్ డౌట్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు మాట్లాడుతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కామన్ థాట్స్ ఉంటాయండి, అంటే అందరికి గోల్ ఏంటంటే ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవ్వాలండి, బట్ వాట్ ఈస్ ప్రయారిటీ అండ్ వాట్ ఈస్ నాట్ ప్రయారిటీ అనేది లైక్ హౌ వి డిటర్మైన్ దట్. సో దాని రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తున్నారా లేదా అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మనం చెప్పే చేసుకున్నారా లేదా ఇది మొత్తం కూడా నేను సిఆర్ఎం నుంచి ట్రాక్ చేస్తున్నాను, ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సాల్వ్ అవుతున్నాయా లేదా అనేది సిఆర్ఎం సారీ టికెటింగ్ సిస్టమ్ నుంచి మేము ట్రాక్ చేస్తున్నాం. ఓకే, రీసెంట్ గా నేను మాట్లాడిన కస్టమర్ వచ్చి లైక్ ఐ థింక్ 1 week 10 days బ్యాక్ ఐ టాక్ టు వన్ కస్టమర్, నా దగ్గరికి వచ్చిందంటే ఇట్స్ కాంప్లికేటెడ్ కస్టమర్ సాలరీ ఇస్ లైక్ 2.5 lakh పర్ మంత్, నాట్ సాలరీ ఇన్కమ్. ఓకే, సమ్ బిజినెస్ లో ఉన్నారు ఆయన 2.5 lakh పర్ మంత్, బికాస్ ఆఫ్ సమ్ మిస్టేక్స్ ఆయన సూసైడ్ దాకా వెళ్ళి, దట్ మీన్ కంప్లీట్ రిమోట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి ఆయనకి ఇంకే సొల్యూషన్ అర్థం కాక సూసైడ్ కి బిఫోర్ హీ కాల్డ్. ఓకే, సో ఆయనని మాట్లాడి తర్వాత సొల్యూషన్ ఇచ్చాము, అదంతా కూడా లైక్ హార్డ్లీ 15 lakhs లోన్స్ ఉన్నాయి అంతే, మొత్తం కస్టమర్తో మాట్లాడిన తర్వాత 15 lakhs లోన్స్ ఉన్నాయి, దానికి ఒక ప్రాపర్టీ ఉంది ఆయనకి అది అసలు అర్థం కాలేదు, ఆ ప్రాపర్టీ సేల్ చేస్తే 15 lakhs లోన్ తీరిపోయింది, ఆయన కారు ఆయనకు ఉంటుంది అండ్ ఆయన ఇన్కమ్ ఆయనకు ఉంటుంది, వేరే ఏది లేదు, దట్ మీన్ లైక్ ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవదండి, ఆయన ఓన్లీ ఓ 15 lakhs ఉంది, ఆయన ల్యాండ్ వాల్యూ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ 18 lakhs ఉంది. ఓకే, అది ఒక్కటి అమ్మితే అయిపోయేదానికి ఆయనకి అది తట్టలేదు, ఎందుకంటే ఆ ప్రెషర్ ఆ ఫ్రెండ్స్ అది వచ్చి డబ్బులు అడగడం, లోన్ క్లియర్ 10 మందికి కాల్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల. సో వెన్ వీ టుక్ ద డాటా అండ్ అనలైజ్డ్ వీ కమ్ టు నో అది కరెక్ట్ అని ఈ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చాము, ఈజ్ ఫ్రీ నౌ. ఓకే, నౌ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. ఓకే, దట్ మీన్ సొల్యూషన్ రిలేటెడ్ వర్క్అవుట్ చేస్తున్నాను. సో ఈ కైండ్ ఆఫ్ కాంప్లికేటెడ్ నాకు వస్తాయి, నార్మల్ ప్లానింగ్ నార్మల్ అడ్వైజరీ నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్ రావు. క్వశ్చన్ అండి, హలో, దిస్ ఇస్ తేజమూర్తి. 2-3 days బ్యాక్ ఒక మెసేజ్ వచ్చింది, హలో, ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? 2-3 days బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది, ఈ బైక్ బోట్ అని చెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్ 15,000 crores ఏదో మళ్ళీ అది స్కామ్ అయ్యింది అని చెప్పి, మనం కూడా ఏదో బైక్ సిస్టమ్ ఏదో ఒక లింక్ పెట్టాను చూడండి చాట్ బాక్స్ లో. యా, ఐ హావ్ సీన్ అండి, అది ఒక పోంజి స్కీమ్ టైప్ లో జరిగింది, ఎలక్ట్రిక్ బైక్స్ ది మొత్తం స్టార్ట్ చేశారు, సమ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్ వి హావ్ సీన్ అండి, అది అనలైజ్ చేశారు. మందు కూడా ఒక స్కీమ్ అటువంటిది ఏదో వస్తుంది కదా? లేదు, స్కీమ్ అనేది సేమ్ ఉన్నా గానీ మోడల్ అనేది డిఫరెంట్ కంప్లీట్ గా, అండ్ బిజినెస్ అనేది లాస్ట్ వీక్ వన్ మేజ్ గారు కూడా పెట్టారు. అది అదొకటే కాదు, ఇంకా 3-5 దాకా జరిగినాయి ఈ కైండ్ ఆఫ్ స్కామ్స్ ఓన్లీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లోనే. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఓలా ఈ సక్సెస్ఫుల్, అండ్ రీసెంట్ గా సేమ్ చేతక్ మోడ్ లోనే ఒక యూరోప్ కంపెనీ ఒకటి వచ్చింది, హైదరాబాద్ ఆపరేషన్స్ దే ఆర్ అబౌట్ టు స్టార్ట్. ఓకే, అలాగా సో గుడ్ సైడ్ అనేది గుడ్ సైడ్ కంపెనీస్ ఉన్నాయి, బ్యాడ్ సైడ్ అనేది సమ్ పీపుల్ యూటిలైజింగ్ దట్ థింగ్ అనేది. ఓకే, అండ్ ఈవెన్ ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ హైడ్రోజన్ ఇంకా ఇండియాలో స్టార్ట్ అవ్వలేదు, బట్ దెర్ ఈస్ ఆల్రెడీ వన్ స్కామ్ రన్నింగ్ హైడ్రోజన్ టెక్నాలజీ మీద.
సో రెండు ఉంటాయి, మనం దానిలో ఏది బెస్ట్ అనేది మనం చూసేసుకోవాల్సి ఉంటుంది. ఐ గాట్ యువర్ పాయింట్. నా క్వశ్చన్ ఏంటంటే మన 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 మీరు సజెస్ట్ చేసే స్కీమ్స్ లో కూడా అవి ఉన్నాయి కదా, ఆర్ వి గోయింగ్ ఇన్ ద రైట్ పాత్, ఆర్ ఇలాంటి మిస్టేక్ జరిగే అవకాశాలు ఉన్నాయని? ఈ బైక్ అయితే కనుక ఐ పర్సనల్లీ వెంట ముంబై అండి. ముంబై వెళ్ళి వాళ్ళ టీమ్ మొత్తం నేను అనలైసిస్ టీమ్ తో మాట్లాడి ప్రూఫ్స్ అయి చూసి ఆన్ లైవ్ ఐ హావ్ సీన్ అండ్ దెన్ కేమ్ బ్యాక్. ఓకే. అండ్ ఈ బైక్ గో అయితే అప్రాక్సిమేట్ మనం 2019 నుంచి, ఈవెన్ 2019 మిడ్ నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. సో రిలేషన్ అనేది దే ఆర్ గోయింగ్ వెరీ వెల్, ద ప్రోగ్రెస్ అనేది బాగుంది అండ్ టీమ్ అనేది కూడా చాలా బాగుంది. మోడల్ కాన్సెప్ట్ అనేది వాళ్ళు ఇంకా చేంజ్ చేసి అప్గ్రేడ్ అవుతున్నారు. సో ఆ రిలేటెడ్ కూడా నో ఇష్యూ. సో ఐ థింక్ ఈవెన్ రీసెంట్ గా కొంతమందికి 4x రిటర్న్స్ కూడా వచ్చాయి, 3x దే ఆఫర్డ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి. ఇప్పుడు నేను నేను పెట్టిన నోట్ కూడా అదే, ఇనిషియల్లీ 1-4 ఇయర్స్ ఏమో ఇస్తారు, తర్వాత ఏమో కరెక్ట్ క్లోజ్డ్ ఉన్న గురించి. యా కరెక్ట్. సో ఈవెన్ చైన్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో కూడా జరిగేది ఇదే కదా. యా కరెక్ట్. సో జనరల్ గా ఏమవుతుంది అంటే అది సమ్ ఎక్స్టర్నల్ కంపెనీ అనుకున్నప్పుడు అలా జరుగుతుంది. మనకేంటంటే ఇక్కడ క్లోజ్ కనెక్షన్స్ ఉన్నాయి, ఈవెన్ ఇన్సైడ్ దేర్ టీమ్ ఆర్ పీపుల్ ఉన్నారు. ఏది ఈ బైక్ గోలో ముంబైలో వర్క్ చేసే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. సో ఇన్సైడర్ వాట్ ఎవర్ గుడ్ వచ్చినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, బ్యాడ్ వచ్చినా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దే ఆర్ గోయింగ్ గుడ్ అండి ఈ బైక్ అయితే. హాయ్ సార్ వాసు గారు, మనం ఇంకొక 15 మినిట్స్ లో క్లోజ్ చేద్దాం అండి 10:30. సో యా కండిషన్స్. హలో వాసు గారు, నా పేరు అనిల్ అండి. అనిల్ గారు చెప్పండి. యాక్చువల్ గా ఒక డౌట్ అండి, ఇప్పుడు ఒక పర్ పర్సన్ ఎన్ని ఇన్సూరెన్సులు చేయొచ్చు? పర్ ఐ మీన్ ఎన్నైనా చేయొచ్చు, బట్ అసలు మీకు ఏ లేదంటే హెల్త్ అన్నీ ఉన్నాయండి. అంటే ఎల్ఐసిలు 2 ఉన్నాయి, కోటాక్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, ఎస్బీఐ ఒకటి, ఇప్పుడు రీసెంట్ గా టర్మ్ పాలసీ తీసుకున్నాను. అంటే నా డౌట్ ఏంటంటే ఎన్ని ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ అవి క్లెయిమ్ అవుతాయా? ఐఆర్డిఏ, నేను పాలసీస్ గురించి చెప్పట్లేదు, డైరెక్ట్ ఐఆర్డిఏ గైడ్లైన్స్ ప్రకారం ఇన్సూరెన్స్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ ప్రాఫిట్, ఇది జనరల్ గా వచ్చేది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ ఇట్ కమ్స్ టు హెల్త్ ఇన్సూరెన్స్ మనకి పాలసీలు ఉన్నా గానీ మనకి ఒక కంపెనీ నుంచో లేదా రెండు కంపెనీ నుంచి మొత్తం అప్రూవ్ అవుతాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ హాస్పిటల్ బిల్ 10 lakhs వస్తే మనకి 10 lakhs 10,000 అనేది రాదు, ఓన్లీ 10 lakhs, లెస్ దెన్ 10 lakhs మాత్రమే వస్తుంది. ఓకే, అది హెల్త్ పాలసీ. Okay. When it comes to savings, insurance plus savings plans, insurance plus investment plans, manu enni teeskunna gaani mostly danlo cover ayipothe adi ee companies ela project chesthe ante idi savings plan annatu investment plan annatu project chesthe tappa insurance annatu project cheyu. Avunu sir. Okay, so they will benefit. Term insurance vachetappudiki malli ikkada clause undi like mee like net worth ni batti mee salary income ni batti vallu calculate chesi istaru. But still, if you take 2-3 policies, that will approve. No issue. Term insurance related. But if you apply for 10 crore policy, if you apply for 2 crore, it will be 10 crore. Only 2 crore. Okay. And present the insurance system is centralized. So they can verify other policies and can reject also. Okay. Okay, one more question. Into IPOs, recently I have bought 3 IPO status. And ఇంకా రాలేదు, 15th కున్నది అది. Okay. మన ఫండ్ బజార్ నుంచి ఒకటి మన వాట్సాప్ లో వచ్చింది, అంటే పాలసీ బజార్ చెప్పేసి అని చెప్పేసి, అంటే దాంట్లో కూడా ఒక స్లాట్ తీసుకున్నాను. Okay. అది స్టేటస్ ఎలా చూడాలి అర్థం కావట్లేదు. మన అప్లికేషన్, అది మొబైల్ అప్లికేషన్ సిస్టమ్ లేదైతే దాంట్లో ఎక్కడ అనేది కనిపించట్లేదు. దాన్ని నేను శ్రవంతి అనే అమ్మాయి నెంబర్ ఉంది, అది కాంటాక్ట్ చేస్తే షీ విల్ గైడ్ అండి. వి ఆర్ నాట్ సపోర్టింగ్. ఓకే, అయితే ఫన్ బార్ వచ్చింది కదా మెసేజ్ అని చెప్పేసి ట్రై చేశాను, ఒకసారి ట్రై చేయండి. శ్రవంతి అనే అమ్మాయి మాట్లాడండి, యూ విల్ గెట్ గైడెన్స్. షూర్ షూర్ సార్. వన్ మోర్ థింగ్, ఈ బైక్ ది 15th కి వస్తుంది అన్నారు కదా, మనం దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేశాను. ఓకే, అది మరి 15th వస్తుందా? మరి లాస్ట్ టైం కూడా 30 అన్నారు, మళ్ళీ ఎక్స్టెండ్ అయింది 15 డేస్ కి. ఏది రీసెంట్ ఇన్వెస్ట్మెంట్? 70,000. 2 lakhs పెట్టాను దానికంటే ముందు. అది ఒకసారి రూపం కాంటాక్ట్ చేయండి, షీ విల్ గివ్ ఎగ్జాక్ట్ డేట్. ఓకే, రూపగారితోనే కాంటాక్ట్ చేస్తే తను 15th అని చెప్పారు. ఓకే, దెన్ మోస్ట్లీ అదే డేట్ వస్తుంది.
స్టార్టింగ్ 1 మంత్ ఆర్ 2 మంత్ 1 మంత్ మేజర్లీ ఫస్ట్ మంత్ మాత్రం కొంచెం విలేజ్ ఉండొచ్చు సెకండ్ మంత్ నుంచి ఆన్ టైం వస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ బైక్ గోలో అదే 2 లాక్స్ అది పెట్టాం కదా సార్ ఎంత పెడితే 22 మంత్స్ తర్వాత ఏదో వస్తుంది అగ్రిమెంట్ మాకు కూడా రాలేదు సార్ ఇంతవరకు యా యా అది అగ్రిమెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదండి ఐ థింక్ ఉంది కాబట్టి నా వర్కౌట్ అవ్వలేదు నేను వర్కౌట్ చేపిస్తాను షార్ట్లీ అదే డిజిటల్ అగ్రిమెంట్ ఏదో వస్తుంది అన్నారు యా యా డిజిటల్ అగ్రిమెంట్ ఆర్ ఫిజికల్ సంథింగ్ విల్ యూ విల్ గెట్ షార్ట్లీ విదిన్ 1-2 వీక్స్ హార్డ్లీ వాసుగర్ స్టిల్ అది లైవ్ లో ఉందా క్లోజ్ అయిపోయింది ఈ బైక్ అని సమ్ 1 or 2 ప్రాజెక్ట్స్ క్లోజ్ అయిపోయినట్టు ఉంది ఒకటైతే లైవ్ లోనే ఉంది ఒకసారి రూపాయ కాంటాక్ట్ అవ్వండి రూపాయ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకే ఈవెన్ రియల్ ఎస్టేట్ 10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అదైతే 6 or 8 ఉన్నాయి అన్నారు సో అందులో ఎన్ని క్లోజ్ అయినాయో తెలియదు ఇంకా దట్ ఈస్ ద ఫైనల్ హాయ్ వాసుగర్ యా ఈ రోజు నాకు ఒక కాల్ వచ్చింది ఈ బైక్ ఒక కాల్ వచ్చింది సార్ అంటే మీది వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది ఒకసారి డిస్కనెక్ట్ కనెక్ట్ అవ్వండి నరేష్ గారు చెప్పండి మీరు వాసు గారు ఈ 2% కంపల్సరీ రెన్యువల్ చేసుకుంటే క్లబ్ లో జాయిన్ అవ్వాలి లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే వి గెట్ టు ఎవరీవన్ యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్ అండ్ దెన్ యు కెన్ జాయిన్ అండి అది ప్రెజెంట్ అయితే ఫ్రీ చేసి ఉన్నా అందరికి ఎదర్ దే రెన్యూడ్ ఆర్ దే డిడ్ రెన్యూ వి హావ్ గివెన్ టు ఎవరీవన్ ప్రెజెంట్ నాకు మెయిల్ వచ్చింది ఇట్లా 2% క్లబ్ లో జాయిన్ అవ్వాలి అంటే మీరు రెన్యువల్ చేసుకోవాలి అన్నట్లుగా ఓకే ఓకే బట్ నాట్ ఎట్ ఐ కంప్లీటెడ్ మై 1 ఇయర్ నేను రీసెంట్లీ జాయిన్ అయ్యాను వి హావ్ గివెన్ టు ఎవరీవన్ ఈవెన్ సమ్ 2 ఇయర్స్ బ్యాక్ ఒకల్ జాయిన్ అయ్యి రిసోల్వ్ చేసుకోకపోయినా మేము ఇచ్చాము అది ఎట్లా సార్ ఇప్పుడు 2% క్లబ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎట్లా డౌన్లోడ్ కాదు ఆన్లైన్ వెబ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అది మీరు ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లో బట్ ఐ డిడ్ గెట్ ఎనీ లింక్ బట్ యూ ఆల్రెడీ గాట్ ఒకసారి అరేంజ్ చేసి ఒకసారి టికెట్ రైస్ చేయండి మీరు మీ గ్రూప్ లో ఏ గ్రూప్ సార్ అది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు కదా మీరు అవును సార్ అంటే 2-3 గ్రూప్స్ ఉన్నాయి కదా 7 డే గోల్డ్ మెంబర్ లేదు 7 డే అంటే ఎగ్జిట్ అయిపోండి గోల్డ్ మెంబర్ అనేది దానిలోనే ఉండండి దానిలో గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది టికెట్ లింక్ అనేది ఒకసారి క్లిక్ చేయండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ వెల్కమ్ అండి హాయ్ వాసు గారు ప్రసాద్ అండి మ్యూచువల్ ఫండ్స్ మనం ఆల్రెడీ 14 ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను ఇలా మాక్సిమం ఎంతకని ఇలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ కి 14 వరకు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తాను ఇంకా పెండింగ్ ఉన్నాయి ఒక 4 యాక్చువల్ గా అయితే 5-7 మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనఫ్ 14 అవర్స్ సమ్ పీపుల్ కి వి ఆర్ సజెస్టింగ్ అప్ టు 20 దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ అంటే ఇన్ బిట్వీన్ మళ్ళీ సీజనల్ గా మీరు ఏదో అది అని ఇదే టాటా అని ఇవన్నీ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా అవి కూడా అలా యాడ్ చేసుకుని వెళ్ళిపోతే ఎన్నిట్లైనా ఎన్ని కావాలన్నా ఎన్నిట్లో చేయొచ్చు బట్ ఇన్ జనరల్ ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు 5-10 ఫండ్స్ లోపు అయితే దట్స్ వెల్ ఫైన్ కొంతమంది కస్టమర్స్ మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారనే పట్టించుకోకపోయినా కానీ కొంతమందికి సజెస్ట్ చేస్తున్నాం 15-20 ఫండ్స్ దాకా సజెస్ట్ చేస్తున్నాం సో మీకు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఐ థింక్ దట్ ఈస్ కరెక్ట్ హలో వాసుగారు నా పేరు రాము అండి సో హలో యాక్చువల్లీ నేను జాయిన్ అయింది ఆల్మోస్ట్ ఒక కొంచెం 3-4 మంత్స్ మళ్ళీ నేను స్టార్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ నాకు అన్ని వచ్చిన తర్వాత బట్ లాస్ట్ 3 మంత్స్ నుంచి నేను ఈ సిప్లు అవన్నీ చేస్తున్నానండి బట్ ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పటికీ ఫండ్ బజార్ అప్డేటెడ్ లేదనమాట ఈ ఆన్ ఆఫ్ చేసుకోవడం ఇవన్నీ కూడా సో దట్ ఐ నేను అప్పుడు మాట్లాడి పేటిఎం మనీలో స్టార్ట్ చేశాను నేను అవి ట్రాక్ చేసే చేయించాలనుకోండి అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు జస్ట్ ఇన్ కేస్ నేను ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా ట్రాక్ చేయించాలనుకోండి సో ఈస్ దట్ అంటే ప్రాబ్లం లేదు కదా అని ప్రాబ్లం ఏం లేదు మీరు ఎవరి 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ కి లేదా 6 మంత్స్ కి ఒకసారి స్క్రీన్ షాట్స్ పంపించాల్సి ఉంటుంది
మీరు పాసిబుల్ అయితే 2% క్లబ్ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసేయండి ఫండ్స్ అనేది, సో దట్ ట్రాకింగ్ ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, 2% క్లబ్ అని ఒకటి ఇచ్చాం కదా, ఆ సాఫ్ట్వేర్ లో అప్డేట్ షూర్ అండి, అక్కడ అప్డేట్ చేస్తాం. ఫైన్, థాంక్యూ. గుడ్ ఈవినింగ్ అండి వాసు గారు. సార్ సార్ ఇప్పుడు ఒక 5-6 lakhs అమౌంట్ ఉంటే మనం ఏ విధమైన మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి, అంటే మనకి ఇయర్లీ క్యాపిటల్ గెయిన్స్ విత్ డ్రా చేసుకునేలాగా? అది మీరు 1-to-1 కాంటాక్ట్ అవ్వాలి, అంటే మీకు గోల్ని బట్టి ఉంటుంది అది. సో అది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా లేదంటే పీ2పీ లెండింగ్ లో పెట్టాలా లేదంటే వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్, అవన్నీ స్ట్రాటజీ ఉంటుంది. కొన్నిసార్లు మిక్స్ ఆఫ్ ఆల్ త్రీ ఉండే. ఓకే, సో జనరల్ గా ఏంటంటే వీఆర్ నాట్ సజెస్టింగ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే ఓకే, సో ఒకేసారి లంసమ్ అంటే దాన్ని ఏదో లిక్విడ్ ఫండ్స్ లో కానీ అల్ట్రా స్టార్టప్ ఫండ్స్ ఉంటాయి దానిలో పెట్టి ఎస్టీపీ చేయడం స్ట్రాటజీ మారిపోతుంది, అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి. కొన్నిసార్లు డైనమిక్ ఫండ్స్ అని ఉంటాయి, సో కొన్నిసార్లు అది సజెస్ట్ చేయట్లేదు, సో మీరు ఏం చెప్తారనే దాని మీద మారిపోతుంది. సో ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి. సార్ లంసమ్ లో పెట్టేది ఎక్కువగా వస్తుందా, ఎస్ఐపి లో పెట్టేది ఎక్కువగా వస్తుంది సార్ రిటర్న్స్ అనేవి? ఎస్ఐపి లో మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుందండి, సో ఎస్ఐపి బెస్ట్. బట్ లంసమ్స్ కూడా రైట్ టైంలో చేయాలి, ఎప్పుడైనా మార్కెట్ పడిపోతూ ఉంటుంది కదా, పడిపోయినప్పుడు ఆ టైంలో మనం చేస్తే లంసమ్ మీద ఎక్కువ రిటర్న్స్ వస్తాయి యాక్చువల్గా. ఎస్ఐపి ఏంటంటే మార్కెట్ ఎక్కువ ఉన్నా ఎలా ఉన్నా కానీ ఎస్ఐపి అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేసేయచ్చు, లంసమ్ మాత్రం దానికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ లో మేము మీకు అప్డేట్ ఇస్తాం ఈ గోల్డ్ మెంబర్షిప్ వాట్సాప్ గ్రూప్స్ లో. సో అప్డేట్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్. మార్చ్ ఏప్రిల్ టైంలో సార్ వాసు సార్ ఈ బైక్ రిలేటెడ్ సార్, అదే మా ఈరోజు నాకు ఒక కాల్ వచ్చింది సార్ హ్యాపీ కాయిన్ నుంచి. ఓకే, 2 lakhs మాత్రమే ప్లాన్స్ ఉన్నాయి, 70,000 లేదు అని అన్నారు. ఓకే ఓకే సార్, మీరు కన్ఫర్మ్ చేస్తారా సార్ అంటే లేదా లేకపోతే ఎట్లా అని? అంటే అది 100 bikes కావాలని ఉంది రిక్వైర్మెంట్, అది అయినాయా లేదా అనేది నాకు తెలియదు. వన్స్ అయిపోతే కనుక ఇంకా లేదు ఆ 70,000 ఇన్వెస్ట్మెంట్. అది ఈక్విటీ మోడల్ లో అయితే ప్రజెంట్ రన్ అవుతుంది, మేబీ ఈ మంత్ ఎండ్ వరకు రన్ అవుతుంది ఈక్విటీ మోడల్, దాని తర్వాత మేబీ అవైలబుల్ ఉండకపోవచ్చు ఈక్విటీ. అంటే వాళ్ళు సర్టెన్ టార్గెట్ పెట్టుకున్నారు, ఆ అమౌంట్ వాళ్ళకి వస్తే దిస్ టాపిక్. అండ్ ఈ బైక్ రిలేటెడ్ హూ కెన్ ఇన్వెస్ట్ మోర్ దాన్ 50 lakhs? ఎవరైనా ఒక 25 lakhs, 50 lakhs, మోర్ దాన్ 50 lakhs ఇన్వెస్ట్ చేస్తామని అనుకుంటే డైరెక్ట్ సిఇఓ వస్తున్నారు ఈ మంత్ ఎండ్, మేబీ నెక్స్ట్ సండే అనుకుంటా, ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే. సో డైరెక్ట్లీ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ సిఇఓ అండ్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఎవరైతే మోర్ దెన్ 25 or 50 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నారో వాళ్ళకి ఈ బైక్ రిలేటెడ్. జస్ట్ ఒక క్వశ్చన్ అండి ఒక్కసారి, రికా రికా అని ఒక ఎలక్ట్రిక్ కంపెనీ ఒకటి ఉందండి. ఓకే, సో కరెంట్లీ దే ఆర్ ఆఫరింగ్ లైక్ ఒక, అంటే మన పెట్రోల్ పంప్స్ ఎట్లయితే పెట్టుకోవచ్చో దే ఆర్ ఆఫరింగ్ లైక్ ఒక సబ్స్టేషన్ ఇస్తా అని చెప్పేసి ఆఫర్ చేస్తున్నారు, 3.3 kilowatts కి 33,000 అని చెప్పేసి ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. సో అంటే ఐఎమ్ వెరీ న్యూ టు దిస్, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఇస్ ఎలక్ట్రిక్ ఐ నో దాట్, బట్ స్టిల్ ఐ వాంట్ టు నో సమ్ కైండ్ ఆఫ్ గుడ్ కైండ్ ఆఫ్ మీ గురించి ఒక చిన్న సజెషన్ విందామని అనుకుంటున్నాను. ఇది కదా నన్ను అడుగుతున్నారా సజెషన్? యా ప్లీజ్ ప్లీజ్ మీ దగ్గర నుంచి సజెషన్. సో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చి ఫ్యూచరే, ఐ డోంట్ సే నో. అండ్ నేను 2019 ఢిల్లీలో ఒక ఎగ్జిబిషన్ జరిగితే వెళ్ళాను, సో దట్ టైమ్ ఇట్సెల్ఫ్ ఇట్స్ రెవల్యూషన్ కాన్సెప్ట్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఛార్జింగ్ స్టేషన్ రిలేటెడ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ కంపీటింగ్. ఓకే, సో ఛార్జింగ్ స్టేషన్ ఈవెన్ టాటాస్ కూడా ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు, సో హెవీ కాంపిటీషన్ ఉంది. ఇఫ్ సక్సెస్ఫుల్ దట్స్ ఫైన్, ఫెయిల్ అయితే 33,000 కాబట్టి ఐ థింక్ ఇట్స్ నార్మల్ రిస్క్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ మోస్ట్లీ ఇండియన్ 3.3 kilowatts అని చెప్పానండి. అది అంటే నేను తర్వాత మళ్ళీ గూగుల్ స్టడీస్ అవి చేస్తే ఒక బైక్ కి రీఛార్జ్ చేస్తేనే మనకి ఆ 3.3 అనేది పెద్ద ఇదేం కదా, ఒక కార్ కి
ఒక కరెక్ట్ గా చెప్తే మనము కరెంట్లీ ఒక 1000 కిలోమీటర్లు పోయి రావాలంటే ఒక 1 కిలోవాట్స్ అని చెప్పి సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో అది జనరల్ గా ఇండియన్ మెంటాలిటీ అనేది ఏంటంటే ఇంటి దగ్గర చార్జింగ్ పెట్టుకుంటారు, బయటకు వెళ్ళరు. అది వన్ థింగ్. రెండోది ఇప్పుడు వచ్చి ఏ బైక్ అయినా కానీ మినిమం 50 to 100 కిలోమీటర్స్ ఈజీగా ఇస్తుంది. మన ఈ బైక్ వాళ్ళు డెవలప్ చేస్తున్నది దగ్గర దగ్గర 160 కిలోమీటర్స్ అది. ఓకే, సో 160 కిలోమీటర్స్ అన్నప్పుడు ఎలా తిరిగినా ఏం తిరిగినా కానీ బయట ఛార్జింగ్ మోస్ట్లీ అవసరం ఉండదు. సో ఐ థింక్ ఛార్జింగ్ స్టేషన్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉండదు అని నేను అనుకుంటున్నాను. అది రేపు సాటర్డే రోజు వాళ్ళు దాని గురించి మొత్తం గేమ్ ప్లాన్ అంతా చెప్తా అని చెప్పేసి ఒక మీటింగ్ ఉంది సార్ యాక్చువల్లీ. ఓకే, సో అది రేపు సాటర్డే 2:00 కి అది స్టార్ట్అప్ కంపెనీ, సో మా వాళ్ళది ఒకటి పెడుతున్నారు. సో దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలని చెప్పేసి ప్లాన్ లో ఉన్నాను. వెళ్ళి చూడండి, ఆ నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది కదా. సో కొత్త టెక్నాలజీ అది ఏంటి అనేది తెలుసుకుని ప్లస్ అండ్ మైనస్ చూడండి. ఇఫ్ ఇట్ ఇస్ ఫైన్ యూ కెన్ ఇన్వెస్ట్. సో తెలుసుకుంటే నో రాంగ్ కదా. అంటే కరెంట్లీ అంటే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అది కరెక్టా కాదని ఒకసారి అంతే. అంటే నేనైతే డోంట్ థింక్ సో కరెక్ట్ కాదు. సారీ, నా ప్రకారం ఇది కరెక్ట్ కాదు ఇన్వెస్ట్మెంట్. ఛార్జింగ్ స్టేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఓకే, బ్యాటరీ రీసైక్లింగ్ అని ఇంకో టెక్నాలజీ ఉంది, బ్యాటరీని రీసైకిల్ చేసేది, అదైతే కరెక్ట్ టెక్నాలజీ. దట్ మీన్ దట్ ఇస్ ద ఫ్యూచర్. ఓకే ఓకే, అంటే ఏం లేదు, అంటే బేసిక్ గా స్టాక్స్ లో అంతా ఈ టాటా పవర్ కరెంట్లీ అంతా అదే ట్రెండ్ లో ఉంది కదా మొత్తం అంతా. సో దానికి దీనికి ఏమన్నా మనకి అదేమన్నా ఇది ఉంటుందా అని చెప్పేసి ఒక చిన్న ఇది అన్నమాట సజెషన్ అంతే. లేదు, ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఐ డోంట్ థింక్ సో, బట్ బ్యాటరీ రీసైక్లింగ్ ఇవన్నీ మీద అయితే వర్క్ అవుట్ అవ్వచ్చు. ఓకే 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 బాస్. థాంక్స్ అండి. సార్ బాస్ సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ ఒకటి. యా చెప్పండి, మీరే చెప్తున్నారు లాస్ట్ క్వశ్చన్. అదే టైం కావస్తుంది కదా మరి క్లోజ్ చేస్తాను. ఏం కాదు సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మనకు నాలెడ్జ్ లేకపోయినా ఇది ఆల్గో ట్రేడింగ్ అనేసి యూట్యూబ్ లో చూసాను సార్. ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసుకుని మనం దాంట్లో వేసుకుంటే మంత్లీ ఒక 30,000 అట్లా వస్తుంది అంటున్నారు. దాని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఆల్గో ట్రేడింగ్ అంటే సేమ్ ఇదే లా ఆఫ్ యావరేజ్ మీద వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన స్టాక్ లిస్ట్ ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. అదే రోబో ట్రేడింగ్ చేస్తున్నాం కదా సార్. రోబో ట్రేడింగ్ అది ఎప్పటి నుంచి ఉన్న కాన్సెప్టే, బట్ యూట్యూబ్ లో అది ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. ఐ థింక్ సుమన్ టీవీ లో ఎక్కడో విన్నాను. అవునవును సార్, అవును సార్. ఆల్గో ట్రేడింగ్ పర్లేదు సార్, వేసుకోవచ్చా సార్ దాంట్లో? లేదు, అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ అనేది అప్పులోనే ఉంది కాబట్టి ఎలా చేసినా మీకు సక్సెస్ వస్తుంది, బట్ డౌన్ ఫాల్ లో ఇవన్నీ పర్ఫామ్ అవుతాయా లేదా అనేది చూడాలి. డిఫరెంట్ స్ట్రాటజీస్, టెక్నికల్ అని ఇంకా డిఫరెంట్ వాల్యుయేషన్ అని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కదా. డౌన్ ట్రెండ్ లో ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది తప్ప వి కాంట్ అష్యూర్. ఎందుకంటే సక్సెస్ లో ఉన్నప్పుడు ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు మన ఫండ్స్ కూడా వాట్ ఎవర్ ద ఫండ్ వి సజెస్ట్ ఇట్ విల్ వర్క్అవుట్, బట్ కొన్ని ఫండ్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే ఇవి ఈవెన్ డౌన్ ట్రెండ్ లో కూడా ఇట్ విల్ గివ్ మాక్సిమం వాల్యూ. దట్ ఈస్ ద రీజన్ యూ హావ్ టు గో త్రూ అన్ అడ్వైజర్ అనేది నా ఫిలాసఫీ. ఇప్పుడు తెలిసి తెలియకుండా ఏ ఫండ్ లో పెట్టినా కానీ లాస్ట్ 1 or 2 years లో డెఫినెట్ గా సక్సెస్ అవుతాయి. బట్ ఒకసారి మార్కెట్ పడిపోవడం లేదా నెగిటివ్ లోకి వెళ్ళిన తర్వాత మన ఫండ్స్ పర్ఫామ్ అవుతాయి, బ్లైండ్ గా వెళ్ళిన ఫండ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. దట్ ఈస్ ద యాక్చువల్ డిఫరెన్స్. ఓకే, సో ట్రై టు వర్క్ ఆన్ ఇట్ అండ్ ఫైన్. అండ్ మోస్ట్లీ ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. కొంచెం ఎక్స్ట్రా మనీ ఉంటే ఈవెన్ క్రిప్టో అంటే దట్ మీన్ ఈ మనీని పెట్టిన లాస్ అయినా పర్లేదు అని అనుకునేది అయితే ట్రై చేయండి. అదైనా క్రిప్టో అయినా పర్లేదు, క్రిప్టో కరెన్సీ కూడా ఫైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ సో దట్ అదర్ పీపుల్ కి దీనిలో నాలెడ్జ్ అనేది ఉంటుంది. దే గెయిన్ నాలెడ్జ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అదర్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని మీద. అండ్ మీరు ఇందులో పార్టిసిపేట్ చేయడం మూలంగా నాకు అది ఎంకరేజ్మెంట్. సో దట్ సో దట్స్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. మనం మళ్ళీ వీక్ మళ్ళీ మీట్ అవుదాం, దెన్ విల్ డిస్కస్ సమ్ మోర్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.